అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తొలి ముద్దు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఆ రోజు నీకు జరిగింది చిన్న యాక్సిడెంట్ అనుకుంటున్నావా? ఒళ్ళు కొవ్వెక్కి కండకావరంతో తప్ప తాగి ఫ్రెండ్స్ని కలవటానికని వెళ్ళి అమ్మాయిలతో ఎంజాయ్ చేసి ఎంత స్పీడ్ మీద డ్రైవ్ చేస్తున్నావో కూడా తెలియకుండా బైకుని నువ్వెంత ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చావో తెలుసా? ఎందుకులే, నీకు చెప్తే నువ్వు తీసుకోలేవో, బాధపడతావని నీకు చెప్పలేదు. అసలు ఏం జరిగిందో ఆ రోజు తెలుసా? నీకెన్ని ఎముకలు విరిగిపోయాయో తెలుసా? 99.9% నువ్వు బ్రతికే ఛాన్స్ లేదని డాక్టర్లు చేతులెత్తేశారా పనికి మాల వెధవ. ఒరే, ఇప్పటి వరకు మీ నాన్న వ్యాపారంలో కూడా ఎవరి కాళ్ళు పట్టుకోవటం, ఎవరిని బ్రతిమిలాడటం, మా పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఆయన ఎవరిని రిక్వెస్ట్ చేయటం నేను ఇంతవరకు చూడలేదురా. అలాంటిదే మీ నాన్న చివరికి నీ గురించి వీళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ గడ్డాలు పట్టుకోలేదు అని ఎంతమందిని బ్రతిమిలాడి దేబిరించాల్సి వచ్చిందో తెలుసా? ఎందుకు మమ్మీ అని అడిగాడు ఆర్యన్. ఎందుకా? ఎందుకంటే నీకైన యాక్సిడెంట్లో నీ రెండు కిడ్నీలకి దెబ్బ తగిలి ఆల్మోస్ట్ రెండు కిడ్నీలు తొలగించేయాలి. తీయకపోయినా ప్రాణానికి ప్రమాదమే, తీసినా వెంటనే ఇంకో కిడ్నీ అమర్చాలి, కిడ్నీ వెతుక్కోండని డాక్టర్లు చెప్పేశారు కాబట్టి అనేపాటికి కూర్చుండిపోయాడు ఆర్యన్. మీ తాతది బ్లడ్ టెస్ట్ చేయించాం, సెట్ అవ్వలా. నాది చేయించాం, సెట్ అవ్వలా. మీ అమ్మ నాన్న ఇవ్వటానికి సిద్ధపడ్డారు, సెట్ అవ్వలేదు. మీ మేనత్తది సెట్ అవ్వదని, అయినా అది ఇవ్వదని మాకు తెలుసు. అలాంటి సందర్భంలో మీ నాన్న ఒకవైపున నీకు ట్రీట్మెంట్ చేస్తూనే పిచ్చివాళ్ళలాగా ఎలా తిరిగాడో తెలుసా? అన్నం తెల్ల, నీళ్లు తాగల, బిజినెస్కి వెళ్ళల. ఎవరి కోసం ఇదంతా? ఒక్కగానొక్క నలుసువి మాకు నువ్వు. ఏనాడు ఏ కొరనోములు నోచామో అని మీ అమ్మ దేవుడి దగ్గర నుంచి హాస్పిటల్లో కూర్చుంది కూర్చున్నట్టే ఉంది, నిరాహారం ఉపవాస దీక్ష తీసుకొని లేచిందనుకుంటున్నావా? నేనొకవైపున తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని ఎంతమందిని కొంగు చాచి అర్థించానో తెలుసా నీ గురించి? ఎవరమైనా సరే నువ్వు అడిగితే ఒక రూపాయి డబ్బులు ఇవ్వగలమేమో కానీ శరీరంలో ఒక అంగాన్ని కోసమ్మంటే ఎవరిస్తారు అని అడిగేశారు నన్ను. ఎన్ని లక్షల డబ్బు, కోట్ల డబ్బు ఇస్తామని అడిగిన ఎవరూ ఇవ్వటానికి సిద్ధంగా లేరు ఆ రోజు. అలాంటిదే నీది వేరి, రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ అని బయట ఎన్ని హాస్పిటల్స్లో ట్రై చేసినా, ఎంతమంది స్పెషలిస్టులు కాళ్ళు గడ్డాలు పట్టుకున్నా, చివరికి పోబోయే వాళ్ళకి ఆఫర్లు చేసిన, పేదవాళ్ళనే అడిగినా కష్టపడైనా బ్రతుకుతాం కానీ ఒంట్లో భాగాన్నే అమ్ముకునేంత దిగజారిపోలేదని చెప్పారు మీ నాన్నకి. ఇక నీ మీద ఆశ వదిలేసుకొని మీ నాన్న కళ్ళల్లోకి ప్రాణాలు వచ్చేసినాయి. నీకేదన్నాయి, నువ్వు పోతే నీతో పాటు మీ అమ్మ నాన్న నేను పోటానికి సిద్ధంగా కూర్చున్న క్షణం ఇదిగో ఇందాక వచ్చిందే మహాతల్లి ఆ భవానీ వాళ్ళ నాయనమ్మ శారదకి హాస్పిటల్లో షుగర్ టెస్ట్ చేయించడానికని తీసుకొచ్చింది ఆ పిల్ల. తీసుకొచ్చిన పిల్ల ఉన్నట్టుండే వాళ్ళ నాయనమ్మకు టెస్ట్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది ఆ బిడ్డ. పడిపోతే నర్సు బ్లడ్ టెస్ట్ కానీ బ్లడ్ తీస్తూ మా ముందుగా వెళుతూ పాపం వీళ్ళ అబ్బాయి కిడ్నీ లేదని అనుకుంటున్నారు వీళ్ళు, ఈ అమ్మాయి వీళ్ళ చుట్టమైనా కూడా పోయేది, వీళ్ళ అబ్బాయి బ్లడ్ గ్రూపు చాలా రేరు, ఆ అమ్మాయిది వీళ్ళ అబ్బాయిది ఒకటే గ్రూప్ అని చెప్పుకోవటం విన్నాం అంతే. పోయిన ప్రాణానికి భగవంతుడు ఎక్కడో తిప్పి చిగుర్లు వేయించాడు అనిపించింది, ఆశ కలిగింది. వెళ్ళి ఆ అమ్మాయిని బెడ్ మీద పడుకోబెట్టి ఉంచితే నీరసంగా ఉందని, ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకోవటం ఒకటే తక్కువరా మీ నాన్న, ఇంత కోట్ల రూపాయల ఆస్తున్న ది గ్రేట్ అరవిందు మీ నాన్న నేల మీద కూర్చుండిపోయాడ్రా, అమ్మాయి పాదాల మీద చెయ్యేసి నేను చేతులు పట్టుకున్నాను, మీ అమ్మ గడ్డం పట్టుకొని కొంగు చాచి మోకాళ్ళ మీద కూర్చొని భిక్ష అడిగిందిరా, ఎవరై
ఎవరైతే ఇస్తారా, ఎవరు ఇస్తారో, అమ్మ మాకు ఒక్కగానొక్క కొడుకు, వాడు లేకపోతే మేము ప్రాణాలతో బతకం, మాకు వాడు వారసుడమ్మా, సర్వస్వం వాడే, వాడి మీదే ఆశ పెట్టుకున్నాం తల్లి, యాక్సిడెంట్ అయ్యి ఇలా ఎముకలన్నీ విరిగిపోయినాయి, అయినే సెట్ చేయించుకుంటానమ్మా, మిగతా అన్నీ పంచర్లు పడ్డాయి, అయినే ఆపరేషన్లు చేయించుకుంటానమ్మా, రెండు కిడ్నీలు పోయినాయి తల్లి, ఒక్క కిడ్నీ ఇచ్చి వాడి ప్రాణం బతికిచ్చమ్మా, నువ్వు ఏం అడిగితే అది ఇస్తాను తల్లి, మా ప్రాణాలే అడిగినా ఇస్తానమ్మా అని మేము ముగ్గురం యాచించి అడిగితే ఆ బంగారు తల్లి కాసేపటికి లేచి కూర్చుంది. మీ నాన్న కన్నీళ్లు తుడిచిందే, మీ నాన్నని కింద నుంచి లేపి పైన కూర్చోబెట్టిందే, నాకన్న తండ్రి లాంటి వాళ్లే అంకుల్ మీరు కూడా అని చెప్పి మీ నాన్నని పైన కూర్చోబెట్టి మీ అమ్మని ఏడవద్దని, మీ అమ్మ కొంగు పట్టుకుంటే మీలాంటి వాళ్ళు జోలి పట్టి యాచించకూడదు అని ఆ పిల్ల మీ అమ్మ పమిట విడిపించి, నేను బ్రతిమిలాడితే నా కన్నీళ్లు తుడిచే ఇంటికి వెళ్ళి మా నాన్నమ్మకు కానీ మా ఇంట్లో వాళ్ళకు కానీ ఎవరికి ఈ వివరాలు చెప్పకుండా ఫ్రెండ్కి ఒంట్లో బాగలేదని చెప్పి, నేను ఫ్రెండ్కి ఆపరేషన్ అవుతుందని ఒక 10 రోజులు తోడుగా ఉండాలని చెప్పి వస్తాను, ఖచ్చితంగా మీకు ఇస్తాను అంకుల్, ఇది చచ్చిపోయిన మా అమ్మ కామాక్షి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని బిడ్డ వెళ్ళిందే. వెళ్ళిన బిడ్డ మళ్ళీ తిరిగి రాదనే అనుకున్నాం, ఆ పిల్ల వెనకాలే వెళ్ళాం, వాళ్ళింటి దగ్గర కుక్క కాపలా కాశాం, తర్వాత అన్న మాట ప్రకారం ఒక అమ్మ అబ్బకు పుట్టిన నీతి పొర్రాలరా ఆ పిల్ల, వెనక్కి వచ్చిందే, వచ్చి వాళ్ళింట్లో వాళ్ళెవరికీ చెప్పకుండా నీ కిడ్నీ ఇచ్చింది, హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంది, వెళ్ళే రోజు ఏం కావాలి తల్లి నీకు అని అడిగాడు మీ నాన్న, నీకోసం ఏమైనా చేస్తానమ్మా అన్నాడు, పిల్ల పేరు మీద కంపెనీలో షేర్లు పెడదామనుకున్నాడు, ఆస్తి ఇద్దామనుకున్నాడు, నగలు ఇద్దామనుకున్నాం, ప్రాపర్టీలు ఇద్దామనుకున్నాం, పెళ్లి చేద్దామనుకున్నాం, ఇన్నన్న నాకేమీ వద్దు అంకుల్, దయచేసి మీరు నన్ను మీకు రుణపడేలా చెయ్యొద్దు, మీ అబ్బాయికి ప్రాణదానం చేసిన గొప్ప దాతగా నన్ను ఎప్పుడూ చూడొద్దు, 100 ఏళ్ళు నేను చల్లగా ఉండాలని నన్ను దీవించండి, ఏ జన్మలో ఏ పాపం చేశానో కన్నతల్లిని పోగొట్టుకొని సవతి తల్లి నీడలో ప్రతిరోజు దెబ్బలు తింటూ మాటలు అనిపించుకుంటూ నరకం అనుభవిస్తున్నాను, మంచంలో ఉన్న తండ్రిని చూస్తూ ప్రత్యక్ష నరకం చూస్తున్నాను, నేను చేయిస్తానమ్మా ఆపరేషన్ అంటే వద్దంకులు, మీరు నాకు ఏ సహాయం చేసినా నేను ప్రాణాలతో ఉండను, ఇంతవరకు ఎవరి దగ్గర ఏది దానం తీసుకున్న అలవాటు లేదు అంకుల్ నాకు అని చెప్పే మహానుభావురాలు, పావలా కూడా తీసుకోకుండా బిడ్డ అలా ఇచ్చేసి ఇలా వెళ్ళిపోయిందిరా కిడ్నీ, ఆ తర్వాత అది పెట్టాక నువ్వు కోలుకున్నావు, 2 సంవత్సరాల టయానికి నువ్వు మామూలు మనిషివయ్యావు, ఆ పిల్ల మాత్రం ఆ చిన్నపాటి ఉద్యోగంలో అలానే ఉంటూ ఆ రోజు ఆ పిల్ల చెప్పిన మాట వాళ్ళ తాతయ్య పోయాడని, వాళ్ళ అమ్మ పోయిందని, ఆ తర్వాత వాళ్ళ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాళ్ళ పిన్ని వాళ్ళ నాన్నని ఇలా మాట్లాడిందని, వాళ్ళ తాతయ్యని అడిగిన మాటకు ఆయన గుండాగి చచ్చిపోయాడని, నాయనమ్మ పెన్షన్ మీద తన పార్ట్ టైం ఉద్యోగాల మీద ఆ పిల్ల ఉద్యోగం చేసుకునే జీతాల మీద కష్టపడి బ్రతుకుతున్నామని, వచ్చే రూపాయిలో రూపాయి దాచి వాళ్ళ పిన్ని కన్నా ఇద్దరు పిల్లలకి ఇంజనీరింగ్ చెప్పించానని, ఆ తర్వాత వాళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చెయ్యాలని, ఆ తర్వాత వాళ్ళ నాన్నకు ఆపరేషన్ చేయించాలని, ఎవరో ఒక అబ్బాయి ఇష్టపడుతున్నా పెళ్లి చేసుకుంటానన్నాడో అంతా కరెక్ట్గా ఉంటే పెళ్లి చేసుకుంటాననే బిడ్డ ఆ రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు మాకు చెప్పటమే, మళ్ళీ నేను మీకు కనిపించను, ఎందుకంటే నేనేదో మీరు నాకు రుణపడిపోయాను అని ఎదురుపడిన ప్రతి క్షణం మీ మనసుల్లో ఆ గిల్ట్ ఉండటం కూడా నాకు ఇష్టం లేదని, మాకు బిడ్డ ఎదురుపడింది కూడా లేదు, ఒకే ఊళ్ళో ఉంటా 2 సంవత్సరాల్లో అలాంటిది, ఈరోజు నన్ను వెళ్ళి ఆ పిల్ల పెళ్ళి ఆపేసి నిజం చెప్పరా, ఆ పిల్ల నిన్ను లవ్ చేసిందా, ఆ పిల్ల నీతో 1 నైట్ స్టాండ్లకు పక్కెక్కిందా, ఆ పిల్ల క్యారెక్టర్ ఎలాంటిదో నువ్వు చెప్పకపోయినా మాకు తెలుసు, అలాంటిది నువ్వు ఈరోజు ఆ పిల్లని కులతని చేసావు, పతితని చేసావు, నీకేం తెలుసురా ఫ్యామిలీలో గ్యాంబ్లింగ్లు ఎలా ఉంటాయో, ఆడ ఎలా రెచ్చిపోయి మాట్లాడతాయో, ఆల్రెడీ ఒక లేడీ ఎట్లా పడితే అట్లా మాట్లాడిందని నువ్వే అన్నావు ఇందాక, ఒకడు అలా నుంచుండిపోయాడన్నావు, మరి నిజంగా ప్రేమించాడు అని అనుకుంటే గనక అలాంటివేమీ మన ఇండియన్ సైకాలజీలో ఉండవు, ఒక మగాడికి మరొక మగాడు మూతి ముద్దు పెట్టాడు అంటే ఒక ఆడది హద్దు దాటిందనే అనుమానాలే ఉంటాయి తప్ప నమ్మకాలు ఎవడికిరా ఉంటాయి, నీలాగా
రోజుకు ఒక ఆడదాంతో నువ్వు తిరిగినట్టే ఆ పిల్ల రోజుకు మగాడితో తిరిగే క్యారెక్టర్ లెస్ అనుకుంటున్నావా? ఈరోజు ఆ పిల్లని ఎంతమందిలో అవమానించుంటావు? పెళ్ళంటే ఎంతమంది వచ్చుంటారో? ఏ మన స్థాయికి మనకు మాత్రమే పరువు ప్రతిష్టలుంటాయా? వాళ్లకుండవా? అసలు ఏం పాపం చేసుకుంటే పుట్టావురా నువ్వు మాకు అని అడిగింది రుక్మిణి. దాంతో సగం చచ్చిపోయాడు ఆర్యను. ఎందుకే వాణ్ణి అడుగుతావు? నీకు కావలసింది డబ్బేగా, నీకు కావలసింది లగ్జరీ లైఫేగా, నన్ను కన్న తండ్రిని నేను మార్చగలిగానా? అమ్మా, నువ్వు ఆడదానివే, నీది ఆడజన్మే. మమ్మల్ని పసిపిల్లల్ని పెట్టుకొని అక్కనే నన్ను ఎన్ని అష్ట కష్టాలు కూర్చే మామయ్య ఫ్రెండ్ మాధవరావుని తీసుకొచ్చి అడ్డం పెట్టుకొని వ్యాపారం లాగుతా, వ్యవసాయం చేయిస్తా, నన్ను చదివించి, అక్కను చదివించి, డాక్టర్ బావుకిచ్చి పెళ్లి చేసి పంపించి, నన్ను ఫారెన్ పంపించి, తిరిగి వచ్చిన తర్వాత ఇదే నచ్చిందన్నాను, పిచ్చిదో మంచిదో దీన్నే పెళ్లి చేసుకున్నాను. ఏమే, ఇంతవరకు పరాయి ఆడదాని మీద నేను ఎప్పుడైనా చెయ్యేశానా? మోజుపడ్డానా? ప్రతి క్షణం వీడి కోసం తాపత్రయపడుతూ కంపెనీల మీద కంపెనీలు పెంచాను. 50 ప్లేస్లో ఉన్న బిజినెస్ని 10th ప్లేస్లోకి తీసుకొచ్చాను. ఎన్ని రాత్రులు నా భార్యను నేను వదిలేసి వెళ్ళానో తెలుసా? ఏ రోజు నా భార్యతో నేను సుఖంగా సంతోషంగా ఇన్నాళ్లలో గడిపింది లేదో. ఒకవైపున బీపీలు, ఒకవైపున షుగర్లు, ఆరోగ్యం బాగోటల్లేదు, పిల్లాడికి పీజీ అయిపోయిందిలే, వస్తాళ్లే, నాకు చేదోడు వాదోడుగా ఉంటాళ్లే, బాధ్యత తీసుకుంటాళ్లే అంటే ఒక్కరోజైనా నాన్న నువ్వు తిన్నావా అని అడిగాడా? నాన్న నీకు ఎలా ఉందని అడిగాడా? నాన్న నువ్వొక్కడవే చూసుకోలేకపోతున్నావు, నేను రానా అని అడిగాడా? ఇలాంటి వెధవని కంఠం కన్నా నేను గొడ్డుబోతోడుగా వీడు ఆ రోజున పొయ్యే అలా ఉండిపోయినా పోయేదమ్మా. నేనెందుకు అనవసరంగా ఇక్కడ దాకా తెచ్చుకున్నానో? నీకు కావలసిందేంట్రా డబ్బేగా, ఇగో తీసుకో అని కార్డులు ముఖం మీద విదిలిచ్చి విసిరేశాడు అరవింద్ ఆర్యన్ ముఖం మీద. దాంతో తండ్రి ఎప్పుడూ అంత కొట్టింది లేదు, అలా మాట్లాడింది లేదు. తల్లి అసలు ఏం పాపం చేస్తే కన్నాననే మాట అన్నది అనే స్టేజ్కి తల్లి తను తెచ్చుకున్నది లేదో. అలాంటిదే అనుభవించరా? నేను పోయేంతవరకు సంపాదిస్తాను, అనుభవించు. మీ తాతయ్యను మార్చగలిగావా? ఆ తర్వాత నీకు తగ్గదే ఒక 100 అమ్మటి తిరిగింది నీకు దొరుకుద్ది. దాన్ని చేసుకొని కనండి పిల్లల్ని. ఆ తర్వాత వాళ్ళు మీలాగే తయారవుతారో? అడుక్కు తిందురు కాని వీధిలో కూర్చొని బాబ్బా 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 అనుకుంటూ ముష్టెత్తుకుంటూ బ్రతుకుతురు కానిరా? అయినా సిగ్గా శరమ, అంత వయసు వచ్చిన కన్న తండ్రికే లేవు అలాంటియే. నేను కన్న కొడుకుగా నీకుండాల్సిన అవసరమేముంది? నీకు చదువు ఉందనుకున్నాను, సంస్కారం ఉందనుకున్నాను. ఇప్పటి వరకు నువ్వెన్ని గాలి తిరుగుళ్ళు తిరిగినా ఏదో ఒకరోజుకు మారకపోతావా? నీతో వచ్చే ఆడై కూడా ఇలాంటి నీతిమాలినియే కాబట్టి 1 స్టాండ్లని, లేదంటే గనక షార్ట్ టైం రిలేషన్షిప్లని వస్తున్నాయిలే అనుకున్నాను. కానీ ఈ రోజున ఏ పాపం పుణ్యవరగని తల్లి లేని ఒక బిడ్డని, తండ్రి మంచంలో ఉన్న ఒక పిల్లని, అన్నిటికన్నా ఎక్కువగా నీకు ప్రాణదానం చేసిన దేవతనే నువ్వు ఈరోజు కన్నీళ్లు పెట్టి ఉసిరి పెట్టించావు. ఇంకేం బాగుపడతావురా మనం? నా సంతోషం ఈరోజు బిజినెస్లో సక్సెస్ అయ్యానందే. కనీసం కాసేపు కూడా నిలబడినివ్వలేదు నువ్వు. నీ బ్రతికేంటో తెలుసా? ఒరే, నీ మేనత్ ఇక్కడే నిలబడింది. అమ్మా, ఒక్కసారి వీడికి గతం నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా చెప్పు. రుక్మిణి నువ్వు చెప్పు, నీకు విషయం తెలుసా? మీ నాయనమ్మ ఇదుందే నీ మేనత్త కూతురు, నీ మరదలు శ్వేత. నీకు దాన్ని చేసుకోవాలని చిన్నప్పటి నుంచి లేదు, అది నేను అబద్ధం చెప్పను. కానీ దానికి నీ మీద నిన్ను చేసుకోవాలనే మోజుందే. కానీ వాళ్ళమ్మకు మాత్రం నిన్ను అల్లుడుగా చేసుకోవాలని లేదురా? నా అక్కకి, నీ మేనత్తకే నిన్ను అల్లుడుగా చేసుకోవాలని లేదు. ఎందుకో తెలుసా? నువ్వు గాలి వెదవి కాబట్టి, గాలి తిరుగుళ్ళు తిరుగుతావు కాబట్టి, చెడు వెదవి కాబట్టి తన కొడుకుకిచ్చి తన కూతురికిచ్చి చేసుకోవాలనుకోలేదు నీ అత్త. ఏక్క, అబద్ధమా నిజమా? ఇప్పుడెందుకు నా మాటలన్నీ ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుకోవాలి? మీరు చెప్పండి బావా. మీరు ఇద్దరు చిన్నప్పుడు ఒకసారి నానమ్మ అడిగింది, పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటారో అని మీ అత్త మాట దాటేసింది. నీ 10th, నీ ఇంటర్లో, నీ ఇంజనీరింగ్లో, నీ పీజీలో కూడా అడిగి లేదనిపించుకుందరా మీ నానమ్మ? మన ఇంట్లో వాళ్ళే నీకు పిల్లనివ్వటానికి సిద్ధంగా లేరో? ఇంకెవర్రా నీకు పిల్లనిచ్చేదే? చెప్పానుగా, నీలాంటి వాళ్ళు ఎంగిలిస్తారాకుల్లా
లాగా ఏ విలువ లేకుండా తెగిన గాలిపటాల్లాగా గాలి కొట్టుకుంటూ వెళ్ళే ఎక్కడో ఓ చోట నీకు దగ్గ గంతక దగ్గ బొంతలు దొరికి నీతిమాలిన బ్రతుకు బ్రతకరా. వేశ్యకి సైతం తన శరీరాన్ని అవసరానికి అమ్ముకుంటుందే, కానీ నిన్నేమనాలరా, డబ్బు మదంతో కండ కావడంతో సంపాదించే వాళ్ళుంటే అనుభవించే వాళ్ళుండాలా? మీ తాత ఒక్కరోజైనా ఏ రోజైనా మా గురించి పట్టించుకున్నాడా? ఏ నాన్న, నువ్వు మనిషివా పశువువా? నీకెంత వయసు వచ్చింది? ఎప్పుడైనా పుట్టి బుద్ధెరిగిన తర్వాత అక్క ఆడపిల్లని కానీ నేను మగపిల్లాడని కానీ, ఎప్పుడైనా తాతయ్యకు ఒంట్లో బాగాలేదని కానీ పట్టించుకున్నావు నువ్వు? అసలు అమ్మ నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు? నీకు బతుక్కి మళ్ళొక పెళ్ళి కావాలి, నీ బతుక్కి శోభనాలు కావాలి, పెళ్ళాం ఒంటి మీద చెయ్యటం కావాలి, నీ మగతనం రుజువు చేసుకోవటానికి ఇద్దరిని కంఠం కావాలి. ఒక్కరోజు అమ్మని తిన్నావా అని అడిగావా? ఒక మూర మల్లెపూలు తెచ్చావా? ఒక చీర కొని పెట్టావా? ఎప్పుడైనా మమ్మల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నావా? దగ్గరికి తీసుకున్నావా? నీ బతుక్కి మళ్ళీ నీకు ఈ వయసుకు కూడా ఉంపుడు గత్తెలు, గుర్రపందాలు, పేకాట్లు, తాగుళ్ళు, మళ్ళీ నువ్వు వంశోద్ధారకుడుగా నీ తర్వాత వీడిని నువ్వు తయారు చేయటం, తూమి బతుకులు ఇచ్చాడా? నువ్వు జీవితంలో బ్రతికుండగా మళ్ళీ నన్ను నాన్న అని పిలవద్దు. నన్ను నాన్న అని పిలిచావో ఆ క్షణమే నన్ను నేను, నా దగ్గర లైసెన్స్డ్ రివాల్వర్ ఉందిరా, చావటానికి కూడా నేను వెనకాడను అని అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతే, రుక్మిణి, ఇప్పటి వరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేనేమీ అనలేదురా, కానీ ఈ రోజున మాత్రం నిజంగా నువ్వు చచ్చిపోయావు మా ఇద్దరి దృష్టిలో అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అసలు నేనేం చేశాను నాన్నమ్మ అని నువ్వు నన్ను అడగకూడదు నాన్న, ఎందుకంటే నువ్వేమీ తప్పు ఒప్పులు తెలియని చిన్నోడివి కాదు, నీకన్నీ తెలుసు. ఒరే అరవింద్, వెళ్ళిపోతావేంట్రా, ఇట్రా అమ్మా రుక్మిణి ఇట్రా అని శాంభవి అక్కడే నుంచోనున్న ఆడియన్ ఫ్రెండ్స్ని, ఏరా ఆ అమ్మాయి నీతో ప్రేమాయణం సాగించిందా, నిన్ను డబ్బులు తీసుకొని వాడుకుందా? నిజమారా? మీ నాన్న డిఎస్పీఏగా ఒకసారి ఫోన్ చేయరా అరవింద్, వీళ్ళ నాన్న వస్తాడు. నానమ్మ వద్దు నానమ్మ, అంకుల్ వద్దు అంకుల్. ఒరే కడుపుకు అన్నం తింటున్నావా, కంపలమ్మటి గడ్డి తింటున్నావా? ఒక ఆడది చాలదు, ఇద్దరు చాలరు, 10 మంది చాలరు, ఎంతమందితో తిరుగుతారా, పొయ్యే రోగాలు వచ్చి పోతారా, ఎదవల్లారా, అబ్బలేమో వెనకమాల టెన్షన్స్తో మీరేమైపోతారా అని కోట్ల కోట్లు కూడేసుకుంటూ, ఒకవైపున మీ గురించి ఆలోచిస్తూ పగలు రాత్రి నిద్రాహారాలు లేకుండా ఆరోగ్యాలు నాశనం చేసుకుంటూ మేం తిరగటం, మీరు చూస్తేనేమో పనికి మాలిన ఎదవల్లారా ఇలాంటి పనులు చేయటం, అసలు అలాంటి పిల్ల మీద నీకు ఆ నిందలా వేయాలనిపించిందిరా? అంటే మీ నాన్నమ్మకి తాతయ్యకి ఒంట్లో బాగోక సహాయం చేయటానికి వచ్చిన ఒక ఆడపిల్ల మీద నువ్వు మోజుపడ్డావు. నువ్వు మోజుపడితే ఆ పిల్ల నీతో వన్ నైట్ స్టాండ్లో షార్ట్ టైం రిలేషన్షిప్పులకు ఒప్పుకోవాలి, ఒప్పుకోకుండా అందరి ముందు కొట్టిందని నీ బతుక్కి మళ్ళీ ఒక పగబట్టటం నువ్వు. ఆ పగబట్టి ఇదిగో ఇంతోటి మగాడు ఇంతోటి మనగాడు, ఈ ఆర్యన్ గారు ఫ్రెండ్షిప్కి ప్రాణాలు ఇచ్చేసి పెద్ద త్యాగధనుడు, ఎక్కడా నువ్వు దుర్యోధనుడు, వీడు కర్ణుడాయి మరి. అందుకని నువ్వేంటంటే పాంచాలిని తీసుకొచ్చి కర్ణుణ్ణి గెలిచి నీకు ఇమ్మనమని చెప్పావన్నమాట. ఈ నెల్లి ముద్దు పెట్టుకొని ఆ అమ్మాయి పెళ్ళి చెడగొట్టి మరీ నీకేదో అన్యాయం జరిగిపోయింది కాబట్టి నువ్వేదో ఒక 2 డ్రాప్స్ బ్లడ్ వచ్చేంత పోసుకోగానే అమ్మో నా ఫ్రెండ్ అని వెళ్ళి ఆ అమ్మాయి జీవితం నాశనం చేశాడనమాట. ఏ చెప్పుతో కొట్టాలరా మిమ్మల్ని, మనుషులైతే మారుతారా, పశువులైతే మిమ్మల్ని ఎవరూ మార్చలేరు అనేసి అరవింద్ థూ అని వాళ్ళమ్మ నాన్న ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి మీ వాడిని ఇక నుంచైనా సరిగ్గా ఉంచుకోండి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత ఎప్పుడూ లేనిది లాన్లోకి వెళ్ళి కూర్చున్నాడు ఆర్యన్. తండ్రి మాట్లాడిన మాటలు ఆయన కాక పైగదిలో, మేనత్త నేనేమన్నానండి, వాడికి అంత కోపం వచ్చింది, మధ్యలో మా తమ్ముడు నన్ను తీసుకొచ్చి మాట్లాడాడేంటి అని అడిగితే, నిజమే కదే అత్తయ్య అడిగిన మాట నిజమే, మన అమ్మాయికి చేసుకోవాలని ఉన్న మాట నిజమే, నువ్వు మనదాన్ని కొట్టిన మాట నిజమే, అత్తయ్యతో కాదన్న మాట నిజమే, అలాంటి ఆశలు పెట్టుకోవద్దని నువ్వు అరవింద్తో అన్నమాట నిజమే కదా అన్నాడు రత్నాకర్. ఆ మాటకి అవునండి అన్నాను, వాడు పరమ గాలి వెధవ, రోజుకు ఒక ఆడదాంతో గంటకు ఒక ఆడదాంతో తిరుగుతాడు, వాడికి లేని వ్యసనాలంటూ లేవు, వీటన్నిటి మధ్యలో వాడు నా కూతుర్ని ఏలుకుంటాడని గ్యారంటీ ఏంటి, నా కూతుర్ని కొట్టడని తిట్టడని గ్యారంటీ ఏంటి, ఇటువైపున నా కూతుర్ని ఉంచుకొని రోజుకో ఆడదాంతో తిరుగుతూ నా కూతురు జీవితాన్ని నాశనం చేసుకోమంటారా? మేనలుడైనా సరే వాడు గాలి విధవ కాబట్టే వద్దన్నాను, డబ్బు ఎవడకు కావాలండి, ఆడపిల్లకి గుండెల్లో పెట్టుకొని ప్రేమించేవాడు చూసేవాడు కావాలి, కానీ ఒక తల్లిగా నేను ఆలోచించింది తప్పంటారా? అనేపాటికి తల్లిగా నువ్వు ఆలోచించింది తప్పు కాదు, కానీ నీకు విషయం చెప్పమంటారా
అంటావా, వాళ్ళలో లోపం వ్యసనాలని కనపడుతుంది, నీలో లోపం, నీకు నోరెక్కువని, నీకు మాట్లాడటం చేత కాదని, నీది మాత్రం పైకి కనిపించదు. ఒక విషయం చెప్పనా, అదేంటోనే అత్తయ్య గారి బుద్ధి ఒక్కటే రాలేదు నీకు. నీకు వచ్చినాయన్నీ మామయ్య బుద్ధులే. 18 ఏళ్ళకే నీకు పెళ్లి చేసి అత్తయ్య చాలా గొప్ప పని చేసిందనేసి ఆయన తిరిగి పడుకునే పాటికి ఇక తప్పు నాదే అన్నట్టు మాట్లాడతారేంటని కాసేపు పద్యం చదివేసి పడుకుంది వసుధ. ఇవన్నీ వింటూ అసలు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి ఆర్యనికి. ఎప్పుడు ఏడమంది వెక్కి 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 ఏడ్చాడు. ఫుల్ బాటిల్ తాగినా కూడా తలకెక్కట్లేదు. తండ్రి ముఖం మీద అడుక్కునేవాడికి విసిరేసినట్టు కాళ్ళు విసిరేయటం, ఆ తర్వాత కుక్క బతుకు బతుకు అంటాం, నేను బతుకున్నంతకాలం నా రక్తం పీల్చుకొని తాగు అంటాం, తల్లి ఏం పాపం చేసుకుంటే పుట్టామంటాం, నువ్వు తప్పులు చేయలేదని చెప్పొద్దు, నువ్వేం జ్ఞానం లేనివాడివి కాదని నానమ్మంటాం, నాకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేవు, అలాంటిది ఒక అమ్మాయి గుండెల్లో సోలాలతో ఎలా పొడిచావని నానమ్మ అడగటం, ఇవన్నీ విని అతలా కుతలమైపోయాడు ఆర్యన్. దాంతో శాంభవి దగ్గరికి వెళ్ళి, ఏ నానమ్మ, నన్ను అన్నీ మాటలు నన్ను అలా చెప్పు, నేనేమైనా అడుక్కునేవాడినా, ఎలా అన్నాడో చూసావా అనేపాటికి, లైట్ తీసుకోరా, మీ నాన్నకి ఏం తెలుసు ఎలాగే మాట్లాడతాడనేపాటికి, ఆ పక్కనే ఉన్న రమణమూర్తి తండ్రి నారాయణమూర్తి చెప్పులు కళ్ళజోడు ఆయన చేతికర్ర అక్కడే ఉంటాయి, అవి తీసుకొని 4 బాధలు బాధి వదిలిపెట్టింది అక్కడే ఉన్న రమణమూర్తి. దాంతో అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నాడు రమణమూర్తి. చూడు నాన్న, మీ తాతలా నువ్వు కాకూడదనే కదరా మీ నాన్న కోరిక, మీ తాత ఏమైనా ఉత్తముడు అనుకుంటున్నావా, నాకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేవే నువ్వు, నానమ్మ చూసి నడవద్దా అదే ఇదే అంటావే, మరి అలాంటిదే మీ తాతయ్యని పెళ్లి చేసుకొని వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు నేను ఏడుస్తూనే ఉన్నానయ్యా, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నీకేం తెలుసునా, ఒకవైపును చూస్తే మీ తాత వాళ్ళ అమ్మ సరైంది కాదు, మీ తాతను గారాబం చేసి చెడగొట్టేసింది, మీ తాత వాళ్ళ నాన్న మహానుభావుడు మా మామగారు నారాయణమూర్తి గారు, ఆయన దేవుళ్ళ అంటాడు కాబట్టి మీ నాన్నను మారమని చెప్పి చెప్పి ఆ మహానుభావుడు అలసిపోయి పోతూ పోతూ ఆస్తి నా పేరు మీద పెట్టాడు, అప్పటికి నీ మేనత్తకి 3 ఏళ్ళు, మీ నాన్నకు 1 సంవత్సరం, ఎలా బ్రతకాలి ఏం చెయ్యాలి, మీ తాతయ్య కాళ్ళు పట్టుకున్నాను, వ్యాపారంలోకి వచ్చి చూసుకోమన్నాను, మీ తాతయ్యను బ్రతిమిలాడాను, పొలం వ్యవహారాలు చూసుకోమన్నాను, పట్టించుకున్నాడు అనుకుంటున్నావా, ఉంపుడు గత్తెలు నేసుకొని మీ తాతయ్య ఏదో ఒక పెద్ద మహారాజు అయినట్టు ఒక 20 మందిని వేసుకొని కులికేవాడు, మీ తాతయ్యకి లేని దురలవాటు ఉందంట్రా, ఏ రోజైనా నాకు విలువ ఉందనుకుంటున్నావా, ఎంతమంది విధవలు నా అందచందాలు చూసి నీ మొగుడెటు నీ మీద చెయ్యట్లేదు, ఊళ్ళో వాళ్ళ ఉంపుడుగత్తెలు ఎమ్మటి తిరుగుతున్నాడుగా, నువ్వు చేస్తే మాత్రం తప్పేంటని నా కబుర్లు పంపిన వాళ్ళు ఎంతమంది ఉన్నాడో తెలుసా, దాంతోనే నాకు నేను కోపం అనే ముసుకేసుకొని మొండితనం, మూర్ఖత్వం, గయ్యాళితనం అనేవి అలంకారాలుగా చేసుకుని ఆ మొండితనంతోనే నా అన్న దగ్గరికి వెళ్ళా, పుట్టినోళ్ళని సైతం సాయం అడగకూడదని మా అన్నయ్య ఫ్రెండ్ అయిన మాధవరావు అన్నయ్య చాలా మంచోడైతే ఆయన్ని తెచ్చి వ్యాపారంలో పెట్టి పైనన్నీ నేను చూసుకుంటూ ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాను కాబట్టి మీ అత్తనే మీ నాన్ననే చదివించుకుంటూ వచ్చాను, ఇక మీ అత్త విషయం చెప్పాలంటే అస్సలు నోరు కుదరదు మీ అత్తకి, అచ్చం మా అత్తగారులాగా, దాంతో దీన్ని ఎక్కువ కాలం ఉంచడం కరెక్ట్ కాదని 18 ఏళ్ళు రాగానే ఇంటర్ చెప్పించి నోట్లో 4 లేని డాక్టర్ రత్నాకర్కి అమెరికా ఇచ్చి చేసి పంపించేశాను, మీ నాన్న తర్వాత ఎన్నో అష్టకష్టాలు పడి పెంచుకున్నా, ఒక్కరోజన్న మీ తాతయ్య నా కన్నీళ్లు తుడిచింది లేదు, తిన్నావా అని అడిగింది లేదు, ఎన్ని నరకాలు పడితే ఈ రోజున మీ నాన్న పాపం వచ్చి రాగానే అలా టేక్ ఓవర్ చేశాడు బాధ్యతలన్నీ, ఆ తర్వాత వ్యాపారం, మీ అమ్మని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, మీ అమ్మను అమితంగా ప్రేమించాడు, నువ్వు పుట్టాక మీ అమ్మకి గర్భసంచి తీసేయాలన్నంత హెల్త్ అప్సెట్ అయిపోయింది, నువ్వు ఒక్కడవే చాలనుకున్నాడు, మీ నాన్న ప్రేమ నీకేం తెలుసురా, నువ్వు నిద్రపోయేటప్పుడు తప్పతాగొస్తే నీ షూస్ తీసేది మీ నాన్న, సాక్సులు తీసేది మీ నాన్న, నిన్ను ముద్దులు పెట్టుకునేది మీ నాన్న, నువ్వెక్కడ తప్పతాగ ఆరోగ్యం నాశనం చేసుకుంటావేమోనని నీకు మీ నాన్న పెరుగన్నాలు తినిపించిన రోజులు ఎన్నో, నీకు స్నానాలు చేయించి ఒళ్ళు తుడిచి నువ్వు కక్కుంటే నీ బట్టలు మార్చి నీకెంత సేవ చేస్తారో తెలుసా, మీ అమ్మ నాన్న ఎవరూ కన్న తల్లిదండ్రులని యాష్టత పెట్టకూడదయ్యా, నిజంగా నీ మేనత్త కూతుర్ని నేను నీకు ఇమ్మనమని అడిగిన మాట నిజం, గాలి వెధవ్వాయ్ అది ఇది అని వ్యసన
పరుడు అని తన కూతుర్ని ఇవ్వనన్నమాట నిజం. ఆ తర్వాత నిన్ను ర్యాష్గా డ్రైవ్ చేద్దని మీ నాన్న అర్థించాడు. బతిమేలాడు, విన్నావా, వయసు అన్నావు, అనుభవించాలన్నావు. ఏంట్రా వయసు, ఏంటి అనుభవించడం? రోజుకు ఒక అమ్మాయితో తిరిగే నీకు ఒక్క మాట అడుగుతాను చెప్పు. అమ్మా నాన్నల దగ్గరే ఒక వయసు వచ్చిన తర్వాత మనం బట్టలు తీయాలంటే ఆడైనా మగైనా సిగ్గుపడతాం కదరా. అలాంటిది రోజుకు ఆడదాంతో గంటకు ఆడదాంతో మీ తాత అయినా నువ్వైనా ఎలారా నగ్నంగా వెళ్ళి సుఖపడి రాగలుగుతున్నారో? ఎప్పుడైనా ఆలోచించావా ఆ విషయం గురించి? నువ్వు రేపొద్దు నిన్ను ఒక ఆడది పెళ్లి చేసుకోవాలి. నీలాగే గంటకో మగాడితో రోజుకో మగాడితో తిరిగి ఆడద నీ జీవితంలోకి వచ్చిందనుకో, తీసుకోగలవారా నువ్వు? మీ తాతయ్య అదృష్టం, మా మామగారు వెతికి వెతికి నన్ను తీసుకొచ్చాడు. మీ నాన్నకి తేవలసిన అవసరం లేదు. నా కొడుకు బుద్ధిమంతుడు, నా కోడలు బుద్ధిమంతురాలు. మీ అత్త గడసరిదైనా సరే నా అల్లుడు బంగారం దొరికాడు. మరి నీ విషయం ఏమంటావు? ఈ జనరేషన్లో నువ్వే ఇంత పరుగులు పెడుతుంటే నిన్ను చేసుకునే అమ్మాయిలు ఎలా ఉంటారంటావు? ఇందాక కూడా అంతమంది వచ్చి నీకు పిల్లనిస్తామంటే మీ నాన్న ఎందుకు వద్దన్నాడు? నీతో సమానమైన వాళ్ళే నీకు వస్తే ఇల్లు లాడ్జ్ అయిపోద్దని భయపడ్డాడు రా. ఓపెన్గా చెప్పాలంటే మీ నాన్న వాడి ఒంట్లో బాగోటల్లా, మీ అమ్మకి బాగోటల్లా. ఒక్కరోజు మీ అమ్మను ప్రేమగా పలకరించావా ఫోన్ చేసి? మీ నాన్న ఎప్పుడైనా టెన్షన్ పెట్టకుండా ఇంటికి పెందలాడొచ్చావా? ఏ రోజైనా తల్లిదండ్రులను అర్థం చేసుకున్నావా? ఒరే, పుత్రోత్సాహము పుత్రుడు కలిగినప్పుడు కాదు, ఆ పుత్రుని కన్ని నలుగురు పొగిడినప్పుడు అంటారు. నువ్వు చావు బతుకుల్లో యాక్సిడెంట్ అయి ఉంటే ఎంత నరకం అనుభవించారో తెలుసా? నా కళ్ళతో నేను చూశానయ్యా. అన్నపానీయాలు మానేశారు నీ తల్లిదండ్రులు. ఆ కిడ్నీ నీకు దొరికి ఎంతవరకు నువ్వు బతుకుతావా లేదా అని మీ నాన్నకు మనశ్శాంతి ఉందా? సంపాదించిన డబ్బు గురించి, అనుభవించాలనే దాని మీద ఉన్న ఆశ గురించి నువ్వు ఆలోచిస్తే, నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మీ నాన్న ఎంత నలిగిపోతున్నాడో. వాణ్ణి కన్న తల్లిని రా, నా వాణ్ణి కన్న కడుపిది, నా కడుపు ఎంత బాధపడుతుందో నీకేం తెలుసురా అని చెప్పుకొచ్చేసరికి నాన్నమ్మను వాటేసుకొని వెక్కి 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 ఏడ్చాడు. ఆ తర్వాత వెళ్ళి గదిలో పడిపోయి నిద్ర లేవటానికి 2 రోజులు పట్టింది. 2 రోజుల తర్వాత ఎవరు కాదు ఏది కాదు నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి స్నానం చేసి టిఫిన్ తిన్నాడు. తిన్న తర్వాత ఎక్కడికి రా బయటకా అని అడిగింది శాంభవి. లేదు నాన్నమ్మ, నేను మారిపోయాను, ఇక మీదట మళ్ళీ తప్పులు తప్పుడు పనులు చెయ్యాలనుకోవటం లేదు. అమ్మా నాతో మాట్లాడవా అన్నాడు. అన్నా సరే రుక్మిణి పలకరించకుండా వెళ్ళిపోయింది. నాన్నగారు మీ కార్డ్స్, అన్నా సరే అరవింద్ పలకరించకుండా మొహం తిప్పుకొని వెళ్ళిపోయాడు. నువ్వు బాధ పెట్టావురా వాళ్ళ మనసుల్ని, వాళ్ళ మనసుల్ని బాధ పెట్టావు అంటాం కన్నా ఇవాళ ఒక ఆడపిల్ల ఈ ఇంటికి వచ్చి బాధపడిందనేదే మీ అమ్మ నాన్న ఎక్కువ బాధపడుతున్నారు. అందుకే నానమ్మ వెళ్తాను, తనకే సారీ చెప్తాను, నేను చాలా పెద్ద తప్పు చేశానని నాకు అర్థమైంది, నేను తనకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి మర్చిపోతున్నావురా, ఆ అమ్మాయికి స్వాభిమానం ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఇంగ్లీష్లో వాటిని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. అంటే మీ తాతయ్య నీకు గాలికి తిరిగే విశేషాల గురించి చెప్తాడు తప్ప మీ తాతయ్యకి అలాంటివి ఉండాడవు. కాబట్టి మీ తాతయ్య అలాంటి వాటి గురించి చెప్పడగా నీకు అంది శాంభవి. ఏది ఏమైనా సరే నా వల్ల తనకి నష్టం జరిగింది, నేనే తన అత్తారింటి వాళ్ళతో మాట్లాడతాను, నేనే తను ప్రేమించిన వాడితో మాట్లాడతాను, తన జీవితం చక్కదిద్దుతాను అని నీ ఇష్టం అని శాంభవి అన్న తర్వాత సరే నానమ్మ నన్ను బ్లెస్ చేయి అని నానమ్మకు చెప్పి బయలుదేరి వెళ్ళాడు ఆర్యన్. వెళ్ళి వెళ్ళటంతోనే అడ్రస్ ఎక్కడో తెలుసుకొని భవానీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కారు దిగి సారీ చెప్తాం కదా అనుకునేలోపు భవానీయే బయట వాకిలి ఊడుస్తూ కనపడింది. కనపడితే దిగుదాం అనుకున్నాడు కూడా మొహం చెల్లక మళ్ళీ ఒక నిమిషం పాటు చీ అంటే తీసుకోలేనేమో అనే దాంతో అలాగే కూర్చున్నాడు. ఇంతకుముందు భవానీని కొట్టాలంటే శారదని చూసి మంచంలో ఉన్న శంకర్రావు కేకలేస్తాడనే దాంతో సరోజని వెనక్కి తగ్గేది. కానీ ఎప్పుడైతే పెళ్లి విషయంలో ఇలా గొడవ జరిగిందో అప్పటి నుంచి నోరు బాగా లేవటం మొదలయ్యి ఎంతసేపు ఊడుస్తావే పాపిష్టిదానా అనే పాటికి ఊడుస్తున్నాను పిన్నే, చేయకపోతే చేయలేదంటావు, చేస్తంటే చేస్తున్నానని కూడా గొడవేనా, సరుకులు తీసుకురావాలే పనికి మాలిందానా, పెళ్ళికి తెచ్చిన సరుకులన్నీ ఏమైపోయినాయి పిన్నే, అయినా
నేను పని అయ్యాక వెళతానులే పిన్నే అంది భవానీ. ఆ మాటకే సరుకులన్నీ ఏమైపోయినాయి అంటే, నీ నాయనమ్మ పందిలాగా మంచంలో ఉన్న నీ బాబు నువ్వు తింటుంటే ఏమైపోతాయి, ఇల్లన్నాకి ఇంట్లో వాళ్ళందరినీ పస్తులుండమంటావా ఏంటి, ఆయన ఎంతసేపు ఊడ్చి కళ్ళాపి చల్లుతున్నావేంటే, ఎవరిని ముగ్గులో దించుదామని. అవునులే, నీకు ప్రేమ వ్యవహారాలు నడపటానికి ఒకడు, అలాగే పక్కలు పంచుకోవటానికి ఇంకొకడు. అవునే, ఆ మధ్య ఒక స్నేహితురాలికి ఎవరికో ఒంట్లో బాగుండలేదని 2 సంవత్సరాల క్రితం ఒక 10 రోజుల పాటు నువ్వు అయిపోలేవు కదా, ఆ 10 రోజులు కొంపదీసి ఏ కడుపో ఆలోచించుకొని అబార్షన్లు చేయించుకోవటానికి వెళ్ళావా ఏంటి అనే పాటికి, ఏం మాటలు పిన్నే, నీకు చెల్లెళ్ళు ఇద్దరున్నారు, అలా మాట్లాడకూడదు పిన్నే, నువ్వు ఆడదానిలా మాట్లాడవా ప్లీజ్ అనే పాటికి, ఆడదానిలా మాట్లాడాలే అని చేతిలో ఉన్న చీపిరి కట్ట తీసుకొని బాధి పారేసి చేతిలో ఉన్న బిందె తీసుకొని వీపు మీద లేవలేకుండా తట్టిచ్చి 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 బాధేసింది ఇత్తడి బిందెతో. అమ్మా అని కూర్చుండిపోయింది భవానీ. కారు దిగెళ్ళి బాధి పాడేద్దాం అనుకున్నాడు సరోజనిని ఆర్యన్, కానీ ఇప్పుడు తను కలగజేసుకోకూడదని మెదలకుండా కూర్చున్నాడు. ఆ తర్వాత వాళ్ళిల్లు బయటికి కనిపిస్తానే ఉంటుంది రోడ్డు మీదకే. కరెక్ట్గా అదే టైంకి భవానీ వాళ్ళ పక్క పోర్షన్ ఖాళీ అవుతుంటే ఇల్లుగల్లతను అక్కడే నుంచుంటే ఎంత ఈ పోర్షను అని అడిగి ఒక్కసారి ఆ ఇంటికి 1 సంవత్సరం పాటు అడ్వాన్సు అందరూ పే చేసేదానికన్నా డబుల్ రెంటు పే చేసి ఆ పక్కనే ఏసీ అది పెట్టించేసుకొని తను అక్కడి నుంచి అయితే వాళ్ళ యాక్టివిటీస్ బాగా గమనించవచ్చు అనే దాంతో అక్కడికి వెళ్ళాడు. వీళ్ళకి వాళ్ళకి మధ్యలో ఒక కామన్ డోర్ ఉంటుంది, ఆ కామన్ డోర్కి హోల్స్ కూడా ఉన్నాయి. అయితే ఇంకా బాగుందలేమనమని చెప్పి ఆ ఇంట్లో ఎవరికి కనపడకుండా మాస్క్ కట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని తల క్యాప్ పెట్టుకొని వెళ్ళి మరీ వీళ్ళ యాక్టివిటీస్ అన్నీ గమనించడం మొదలుపెట్టాడు ఆర్యన్. అయితే ఆ తర్వాత 1-2 రోజుల తర్వాత భవానీ స్నానం చేసి జడేసుకొని వెళ్తుంటే ఎక్కడికమ్మా అంది శారద. పెళ్లి దాంట్లో పడి ఎటు పెళ్లిలో వచ్చిన చెడ్డ పేరుకి ఉద్యోగం పోయింది నానమ్మ, ఇప్పుడు ఇంకొక ఉద్యోగం ఎత్తుక్కోవాలి, లేదంటే కనుక ఇల్లు గడవటం కష్టం కదా నానమ్మ అన్న మాటకి, ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం ఎందుకే, శుభ్రంగా ఏదో ఒక పడుపు వృత్తిలోకి దిగరాదో, రోజుకి ఎలా లేదన్నా నీ ఫిగర్కి 10,000 నుంచి 20,000 దాకా ఇస్తారు, శుభ్రంగా నా 2 కూతుళ్ళని సెటిల్ చేయొచ్చు, ఇల్లు కట్టించవచ్చు, ఈ ముష్టోడికి నీ బాబుకు ముసలోడికి ఆపరేషన్ చేయించవచ్చు, ఈ ముసల్దాన్ని కంటి ఆపరేషన్ చేయించవచ్చు, శుభ్రంగా నాకు కాస్త ఒంటి మీద నగలు చేయించవచ్చు, ఆ తర్వాత ఎటు కన్నెరికం అయిపోయిన తర్వాత ఎటు చెండదానివే కదా నువ్వు, ఆ తర్వాత ఎవడో ఒకరిని చూసుకొని ఉంచుకుంటే సరిపోలా అంది సరోజనే. ఉసే పాపిష్టిదాన, నీ నోరు కాళ్ళు చేతులు పడిపోను, దేవుడు అనేవాడు ఉంటే నీకు 2 వెనకమాల ఎనడు వాళ్ళు ఉసురు మోస్తారు అని శారద కటికి తిట్లు తిట్టేసింది. మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగులోనని వీటికేం తక్కువ లేదని మళ్ళీ భవానీని పడేసి బాధి పడేసింది సరోజని. పిన్ని ఎందుకు పిన్ని, నీకు దండం పెడతాను, కొట్టబాక్ పిన్ని, తట్టుకోలేకపోతున్నాను దెబ్బలు అని పాపం కనీసం టిఫిన్ కూడా తినకుండా అలాగే వీధిని పడి ఉద్యోగాల కోసం వెతుక్కుంటుంటే వెనకాలే ఆర్యన్ కారులో ఫాలో అవుతూ వెళ్ళాడు. 10 చోట్లకు తిరిగింది, ఎక్కడా ఉద్యోగం దొరకల. శ్వాసకొచ్చే వాటర్ బాటిల్ కొనుక్కుందామని వెళ్ళి కూడా ఒక సూపర్ మార్కెట్లోకి, రేట్ ఎక్కువ ఉందని గొంతు తడారిపోతున్నా వచ్చే బయట అలా ఒక రాయి ఉంటే ఆ రాయి మీద కూర్చుండిపోయింది. పేగులు తెగిపోయినాయి ఆర్యన్కి, దాంతో తనిచ్చిన ఫుడ్ తీసుకోదు. ఆ మధ్యలోనే ఉన్న ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి ఆ హోటల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి తను చెప్పమన్నట్టు చెప్పమన్నాడు వాళ్ళని. ఆ హోటల్ నుంచి ఒక కుర్రాడు వెళ్ళి, మేడం ఈరోజు మా హోటల్ ఓపెనింగ్ అండి, దీంట్లో లక్కీ డ్రా తీసాము, అందులో కొంతమందికి కూపన్స్ ఇస్తున్నాము ఫ్రీగానే, అయితే ఏంటంటే ఎదురుగా మీరున్నారని మా ఓనర్ గారు మీకు కూడా కూపన్ ఇమ్మనమన్నారు, ఫ్రీగా మీకు ఏది కావాలంటే అది తినొచ్చు మేడం అని చెప్పేపాటికే ఫస్ట్ వద్దనుకుంది, తర్వాత ఆకలి నీరసం దాంతో తీసుకుంది. తీసుకొని వెళ్ళి కాసేపు ఆ ఏసీలో అలా బెంచ్ మీద ఒక 1/2 గంట వాలిపోయింది టేబుల్ మీద. వాలిపోయిన తర్వాత గటగటగట 5-6 గ్లాసులు చల్లటి నీళ్లు తాగింది. తాగిన తర్వాత తినాలనిపించి భోజనం ఆర్డర్ చేసింది. ఆర్డర్ చేసిన తర్వాత కరెక్ట్గా తినే టైంలో జరిగిపోయినవన్నీ, పెళ్లిలో పడ్డ అవమానాలన్నీ కళ్ళ ముందు మెదిలినాయి. ఆ రోజు ఆర్యను ముద్దు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత హరీష్ వాళ్ళమ్మ నాగమణి, వామ్మో వాయో దేవుడో తల్లో ఒకడు దీన్ని ముద్దు పెట్టాడంటే ఇది ఎంతమంది దగ్గర కాలు జారిందో, ఎంతమందితో ఇది కడుపులు చేయించుకొని ఎన్ని కడుపులు తీయించుకుందో, వామ్
అమ్మో ఇది పెద్ద కొలతరా, పతితరా, వేసెరా, దీన్ని ఎలా చేసుకుంటావురా, దీన్ని చేసుకుంటే రేపొద్దున నుంచి రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కడో రాయేసి నీ పెళ్ళాన్ని గంటల లెక్కన పంపమంటాడురా, నీకు ఒక చెల్లెలుందరా, మన ఇంటి పరువు నిలబడుద్దారా అని అన్ని వేల మందిలో నానా మాటలు అంటుంటే హరీష్ అలాగే నిలబడిపోయాడు. జరిగింది తప్ప ఒప్ప అందులో నీదేమైనా ఉందా లేదా అసలు ఏమీ అడగల, ఏమీ అడగకుండా నిలబడిపోయాడు. వాళ్ళమ్మ లాక్కెళ్ళిపోతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ నానా మాటలు అంటాం. ఒక ఎత్తు అయితే అక్కడే ఉన్న పిన్ని సరోజిని అందరి ముందు పడేసి భవానీని కొట్టి తన ఇన్ని సంవత్సరాల కసంత తీర్చుకొని నీ అమ్మ పోయిన రోజే నువ్వు కూడా పోతే పేడా పోయేది, అమ్మలారా అయ్యలారా లేడీస్ అండ్ జెంట్మెన్ వినండి అమ్మ, దీనమ్మ ఎలాంటిదైతే దీని ఇలాంటి బుద్ధులు వచ్చుంటాయి, దీని బాబు ఇదిగో ఈ వీల్ చైర్లో కూర్చున్నాడే ఈ చేతగాని ఎదవా ముసలోడు, వీడికి పెళ్ళాం పోయిన తర్వాత మళ్ళీ నేను కావలసి వచ్చానని ఈ ముసలుదుందే పెద్ద దొంగముండేది, నన్ను ఇచ్చి పెళ్లి చేసింది దీనికి, దీని బాబుకి, దీన్ని నేను పెంచాలని అప్పచెప్పి నా గొంతు కోశారమ్మా, మీ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని మీకు చెబుతున్నాను, సవితి కూతురైనా సొంత కూతురులా కడుపులో పెట్టుకొని చూశాను, ఒక్కనాడు ఒక దెబ్బ కొట్టి ఎరుగుదనా, ఒక్క మాట నెరుగుదనా, ఎన్ని మంచి మాటలు చెప్పానో, కండ కావరంతో వయసులో ఉన్నావే తప్పులు చేయకూడదు, తప్పుడు పనులు చేయకూడదన్నాను, ఒక మగాడినే నమ్ముకొని బతకాలన్నాను, దీని బాబుకు అన్నీ పడిపోయినా సరే నేను పరాయి పురుషుడి చేత చేయించుకోకుండా పతివ్రతలాగా ఉండట్లేదా అన్నాను, వామ్మో వాయ్యో అంతకుముందు కూడా ఇది 2 సంవత్సరాల క్రితం ఒక 10 రోజులు అయిపో లేకుండా పోయింది, ఎవడెవడితో తిరిగి వస్తుందో ఏమేం చేస్తుందో, ఈ ముసల్ది దీన్ని సపోర్ట్ చేస్తుంది, మంచంలో ఉన్న వాడు దీన్ని సపోర్ట్ చేస్తాడు, ఏముందమ్మా దీనమ్మ కని, దీన్ని నా ఎదానేసి ఎంత ప్రేమగా చూసినా ఎన్ని నీతులు చెప్పినా పెంచిన తల్లిని అయిపోయాను, సవిత్ తల్లిని అయిపోయాను, చూసారా నా కూతుళ్ళకైతే నేను ఇంజనీరింగ్ చెప్పించుకోగలిగాను కానీ నిప్పుల్లా పెంచుకోగలిగాను కానీ నా కూతుళ్ళకి కనీసం పరాయి మగాడి వైపు కన్నెత్తి చూసే ఇది కూడా లేకుండా పెంచగలిగాను కానీ దీనమ్మ బుద్ధులు దీనికి రక్తంలో వచ్చి ఏడకపోతాయమ్మా అని కొట్టడం, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ నానా రకాలుగా అనుకొని వెళ్ళటం, అన్నీ గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి ఆ తర్వాత ఆర్యన్ని కొట్టడం, అక్కడి నుంచి అరవింద్ మాట్లాడటం, ఇంటికి రావటం, ఇంటికి వచ్చిన తర్వాత అన్నం నీళ్లు లేకుండా 2-3 రోజులు అలాగే కూర్చోవటం, ఆ తర్వాత నానమ్మనే వచ్చి అన్నం పెట్టబోతుంటే నువ్వన్నా నమ్ముతావా నానమ్మ అంటే నా బిడ్డవమ్మా నువ్వు, నా పెంపకంలో పెరిగావే, నాకు తెలీదా నాన్న నేనే తప్పు చేయలేదంటే బంగారు తల్లి నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసమ్మా అని శంకర్రావు అన్న మాటలు గుర్తొచ్చినాయి. అలాగే పెళ్లిలో జరిగిన అవమానం ఆ ఘటనలన్నీ గుర్తుకొచ్చి ముద్ద నోట్లో పెట్టుకుంది, 2వ ముద్దకి గొంతు దిగలేదు, చేయి కడిగేసుకొని థ్యాంక్స్ అని చెప్పి బయటకు వచ్చేసింది. అదంతా ఆడియన్ చూస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఉద్యోగం ఇప్పించాలి, ఎలా ఇప్పించాలి, ఉద్యోగం ఇప్పించాలంటే ఇప్పుడు తన దగ్గర ఫోన్ కూడా లేదనుకుంటా, ల్యాప్టాప్ కూడా లేదనుకుంటా, ఏదో ఒక విధంగా ఆన్లైన్లో వచ్చిందని చెప్పించాలన్నా కూడా కుదరదే, ఏం చేయాలని ఇంటికి వచ్చాడు. ఏరా ఏమైంది అని అడిగింది శాంభవే. మాట్లాడలా ఎదురు పడలేకపోయావు కదో, క్షమాపణ కూడా భారంగా బరువుగా అనిపించింది కదో అనే వాటికి రమణమూర్తి అక్కడికి వచ్చాడు. నానమ్మ తనకి జాబ్ కావాలి నానమ్మ, ఎలా ఇప్పించాలి నానమ్మ అని అడిగితే ఎలాంటివి నాకేం తెలుసురా, పిల్లలంత చిన్నదాన్ని అయిపోయి ఆలోచించలేనయ్యా నేను, అదిగో వచ్చాడుగా ఎదవా మీ తాతను అడుగయ్యా అంది శాంభవే. అనే వాటికి ఎలాంటి వాటికైతే నా అవసరాలు కావాలి శంభు, నీకు విడిగా నేను నచ్చను నీకు అనే వాటికి నోరు మూసుకొని వాడు అడిగింది చెప్పు అందావిడ. అనేసరికి అరే మగపిల్లలకి ఎలాగైతే గనక తోకలుంటారో నీ పక్కన ఫ్రెండ్స్ లాగా, ఆ పిల్ల పక్కన కూడా ఎవరితో ఒకటి ఫ్రెండ్గా ఉండకపోదు ఒక తోక, దాన్ని పట్టుకుంటే గనక చాలా వరకు మనం వ్యవహారం కంట్రోల్ చేయొచ్చురా అన్నాడు రమణమూర్తి. ఆలోచించాడు ఆర్య. ఆ రోజున పెళ్లిలో ఒకవైపున తను ముద్దు పెడుతుంటే ఆయ్ ఓయ్ అనుకుంటా రావటం, ఆ తర్వాత 2-3 సార్లు చూశాడు తను, ఏది ఈ 2-3 రోజులుగా వెళుతున్నప్పుడు భవానీ వెనకమాలే ఒక అమ్మాయి తిరగటం చూసి ఆ అమ్మాయిని వాళ్ళు ఇల్లు ఎక్కడ అన్నంతవరకు ఫాలో అయ్యి వెనక్కొచ్చాడు. వెనక్కొచ్చిన తర్వాత అమ్మాయ అనుకుని తాతయ్య బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది అనుకొని వీళ్ళని ఫాలో అవ్వుకుంటూ వెళ్తే ఇద్దరు కలిసి ఓ పార్కులో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత భవానీ కాసేపు కూర్చుని తన కష్టం సుఖం బాధ అవతలమ్మాయి పేరు దీప ఆ అమ్మాయికి చెప్పుకొని ఆ తర్వాత ఇంక నేను వెళ్తాను దీప నువ్వు కూడా రావే అంటే
నేను కాసేపు ఉండొస్తాలే, మా బావొస్తానన్నాడు, మాట్లాడొస్తానంటే నువ్వు మారవే అని భవానీ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆ తర్వాత ఆర్యన్ వచ్చి హాయ్ అంటే, ఏయ్ ఎందుకు వచ్చావు ఇక్కడ నువ్వు, ఇంకా ఏం చేద్దామని వచ్చావు మమ్మల్ని? జెన్యున్గా చెప్తున్నాను, ఆ రోజు జరిగిన దాంట్లో తప్పు నాదే, ఐఎమ్ రియల్లీ సారీ. సర్లే ఎందుకు వచ్చావో చెప్పు, సారీతో అన్నీ పోతాయి అనుకుంటున్నావా ఏంటి నువ్వు అని దీపం ఎత్తబడింది. అదే చాలనుకున్న ఆర్యన్ దీప పక్కన కూర్చొని ఫ్రెండ్స్ అన్నాడు. ఫ్రెండ్సేగా నిజంగా ఎందుకు ఈ ఫ్రెండ్షిప్? నీలాంటి మంచి వాళ్ళతో నాలాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసి మారిపోకూడదంటావా అనే పాటికి సర్లే చెప్పు అన్న తరువాత, ఇగో తీసుకో అంటే, ఏంటివి? ఇందులో కొన్ని చాక్లెట్స్, కొన్ని గిఫ్ట్స్, అలాగే కొన్ని గిఫ్ట్ కూపన్స్ ఇస్తే. ఎందుకు ఇవన్నీ? అంది దీప. నువ్వు నా ఫ్రెండ్ కదా, అయ్యానా? ఎప్పుడయ్యాను? ఇప్పుడే. ఏ నువ్వు నా ఫ్రెండ్ కాదా? సర్లే చెప్పు అన్న తర్వాత, ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని అడిగితే, ఏం లేదు, నేను భవానీ కలిసి అంతకుముందు ఒకే దగ్గర జాబ్ చేసేవాళ్ళం. ఆ రోజు పెళ్ళికి ఆ జాబ్ చేసే ఆయన్ని కూడా పిలిస్తే ఆయన కూడా వచ్చాడు. నువ్వు అలా ముద్దులు పెట్టి అలా చేసేసరికి, నిజం చెప్పు మా భవానీ నీతో అలా చేసిందా? దాంతో నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్గా ఉన్నాను. ఎందుకు నువ్వు అలా చేసావు? ఇట్ హ్యాపెన్, ఐఎమ్ సారీ. కొన్ని అలా జరిగిపోతాయి అంతే. నా ఫ్రెండ్ ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకుని నేను వాడి విషయంలో అలా తొందరపడ్డాను. ఒక ఆడపిల్ల లైఫ్ మీద ఎంత మచ్చేసావో తెలుసా అని దీప కాసేపు క్లాస్ పీకింది ఆర్యన్కి. సరేనని ఏమీ మాట్లాడకుండా కూర్చున్న తర్వాత, నేను తనకి ఒక హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్. అంటే సరే చెప్పు అంది దీప. అంటే ఇదిగో ఇవి రెండు కాల్ లెటర్స్, ఈ రెండు కాల్ లెటర్స్ ఒకటి నీకు ఒకటి భవానీకి జాబులు ఉన్నాయి. ఇందులో నువ్వు తన చేత అప్లై చేయించి ఆన్లైన్లో వెళ్ళి ఈ కంపెనీలో జాబ్లో జాయిన్ అవ్వండి అని చెప్పాడు ఆర్యన్. చెప్తే ఎందుకు ఇదంతా చేస్తున్నావు? కాంపెన్సేషనా? కాదు, తను చాలా మంచి అమ్మాయి, అలాంటి వాళ్ళు బాధపడకూడదని చేస్తున్నాను ఫ్రెండ్. ఏ వద్దంటావా అన్నాడు ఆర్యన్. నిజంగా నువ్వు మంచోడివేనా అని అడిగింది దీప. నీ మీద ఒట్టు, నేను చాలా మంచోడిని, వెళ్ళమనమని అవి ఇస్తే మా బావొచ్చాక వెళతాలే అంటే, సరేలేమనమని ఆర్యన్ అక్కడి నుంచి వచ్చేసి, తాతయ్య మాట్లాడింది నిజమే అనుకున్నాడు. నిజానికి ఆర్యన్ తీసుకొచ్చిన రెండు అపాయింట్మెంట్ లెటర్లు వాళ్ళ ఆఫీసులోవి కాదు, భవానీ వాళ్ళ ఆఫీసులో అయితే కాదంటదని, తీసుకోదని, మళ్ళీ రుణాలంటదని తెలిసి రమణమూర్తి తన ఇన్ఫ్లుయెన్స్ వాడి, ఆయనకి తెలిసిన స్నేహితుడు ఒక ఆయన ఉంటే ఆయన ఆఫీసులో శాంభవి చేత రికమెండేషన్ లెటర్లు రెండు రాయించుకుని వెళ్ళి మరీ మొత్తానికి అపాయింట్మెంట్ లెటర్లు తెచ్చిచ్చాడు. తెచ్చిచ్చిన తర్వాత ఎందుకు పనికిరాడు అనుకున్న తాత, ఎందుకు పనికొచ్చాడు నానమ్మ అని చెప్తే, పోనీలే పిల్ల జాయిన్ అవ్వాలిగా అంది శాంభవి. ఆ తర్వాత దీప వెళ్ళి భవానీతో, ఏమే ఉద్యోగం ఏమన్నా దొరికిందా అని అడిగితే, ఒక చోట ట్యాగులు వేయమనమని ఎంఆర్పి ట్యాగ్స్, ఉద్యోగం నెలకు 15,000 ఇస్తానన్నారంటే కడుపు తరుక్కుపోయింది దీపకి. పొద్దున్నుంచి సాయంత్రం నుంచుంటావేమే అంటే, తప్పదుగా మరి ఇల్లు గడవద్దా అనేసరికి, నాకు తెలిసిన ఒకళ్ళు ఇదిగో ఈ ఆఫీసులో ఇంటర్వ్యూలు ఉన్నాయని చెప్పారు, ఒక్కసారి ఇద్దరం అప్లై చేద్దామే, మనబోటి వాళ్ళకి అలాంటి కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయా అనేసరికి, ట్రై చేసి చూద్దామే అమ్మా అని అక్కడికక్కడే అప్లికేషను ఫిల్ చేయించింది. ఫిల్ చేయించితే, సరేలే అది వచ్చినప్పుడు చూద్దాం, ఈ లోపు ఇచ్చేస్తానంటే వద్దు, నువ్వు ఇది చెయ్యొద్దు, అది నీకు వస్తుంది, నాకు నమ్మకం ఉంది, దేవుడు నా కల్లో కనపడి చెప్పాడు అన్న తర్వాత, 3 రోజుల్లోనే ఇద్దరిని ఇంటర్వ్యూకి రమ్మనమని నామమాత్రపు ఇంటర్వ్యూతో ఇద్దరిని సెలెక్ట్ చేశారు. అప్పటి వరకు ఇద్దరు వీళ్ళ డిగ్రీ బేసుల మీద వర్క్ చేసిన చోట వీళ్ళకి ఇచ్చింది 25,000, కానీ ఇప్పుడు ఎకాయకినా మరీ ఎక్కువ ఇచ్చినా వీళ్ళు నంబరు కాబట్టి ఆర్యన్ ఆ పక్కనే ఉండి 50,000 ఏమన్నాడు ఒక్కొక్కళ్ళ శాలరీ. అలా ఇద్దరికి ఒక్కో 50,000 వేసేపాటికి దీప ఎగిరి గంతేసి భవానీని కౌగిలించుకుంటే, చాలా థ్యాంక్స్ అండి అన్న తర్వాత, వెంటనే జాబ్ మానేయకండమ్మా, ఇక్కడ మీకు మాట్లాడటం చేతయితే చాలు, మీరేమి విపరీతంగా కష్టపడి పనిచేయాల్సిన అవసరం కూడా లేదు, 9 to 5 జాబ్ టైమింగ్స్ అని చెప్పి ఆర్యన్ అంతకుముందే తీసుకు
తీసుకొచ్చి ఇచ్చిన రెండు కాస్ట్లీ ఫోన్లో దీపక్ ఒకటి, భవానీ కోటిచ్చి రెండు ల్యాప్టాప్లు కూడా ఇచ్చాడు ఆఫీస్లో ఆయన. ఎందుకండి ఇవి ఆఫీస్ వర్క్ చేయాలంటే కనుక ల్యాప్టాప్ అవసరం కదమ్మా, మీ దగ్గర లేనట్టుందిగా, అయినా మేము ఆఫీస్ ల్యాప్టాప్స్ ఇస్తామమ్మా వచ్చిన ఎంప్లాయీస్, కానీ ఫోన్లు కూడా రెండు ఇచ్చాడు ఆయన, చాలా థ్యాంక్స్ అండి అన్న తర్వాత దీప టకటకా అందులో కొత్త సిమ్ వేసేసి కొత్త కొత్త యాప్లన్నీ ఓపెన్ చేస్తూ, భవా నేను కూడా ఓపెన్ చేయమనమంటే నాకేమీ వద్దులేవే, నాకు ఇలా కొత్త కొత్త అలవాటు చేసుకోవటం నచ్చదని నీకు తెలుసుగా, కొత్తయే నచ్చుతాయి చూడు, పాతయే కరెక్ట్ కాదనిపిస్తాయి చూడు నీకు ఒక రోజుకి అంటే, నువ్వు నీ సిద్ధాంతాలు బాగా డెవలప్ అయిపోయావు, అయినా నీకు అంతకుముందు ఫోన్లో ఉన్నాయి కదే, మళ్ళీ ఈ యాప్లన్నీ ఎందుకు అమ్మా, ఇప్పుడు ఫ్రెండ్ యాప్లు, ఆ యాప్లు, టిండర్ యాప్లని చాలా కొత్త కొత్తవి వచ్చినాయే తల్లి, అవన్నీ ఓపెన్ చేసుకుంటే ఆఫీసులో వర్క్ చేయకుండా అవన్నీ చూసుకుంటూ ఉండొచ్చు చక్కగా అంతేనా అంది భవానీ. తల్లో నువ్వు నీవు నీ వర్కాహాలిక్ మైండ్ అన్న తర్వాత ఆర్యన్ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ దగ్గరికి వెళ్తే, సార్ మీరు చెప్పినట్టే ఇచ్చామండి రెండు ఉద్యోగాలు అన్నాక, ఇట్స్ ఓకే వాళ్ళిద్దరికీ పే నేను పంపిస్తాను ప్రతి నెల, వాళ్ళ జోలికి ఎవరూ వెళ్ళకూడదు, వాళ్ళని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు, ఎవరూ స్ట్రెయిన్ చేయకూడదు, స్ట్రెస్ చేయకూడదు, ఓవర్గా వర్కులు ఇవ్వకూడదు, నార్మల్ వర్కులు మాత్రమే ఇవ్వండి, వాళ్ళకి నేను ఇమ్మన్నప్పుడు ఇన్సెంటివ్స్, నేను ఇమ్మన్నప్పుడు పర్క్స్, నేను ఇమ్మన్నప్పుడు హైకులు, నేను ఇమ్మనమన్నప్పుడు గిఫ్ట్ హ్యాంపర్లు, నేను ఇమ్మనమన్నప్పుడు నువ్వు నేను ఏది చెప్తే అది, నువ్వు వాళ్ళకి కూపన్స్ దగ్గర నుంచి అన్నీ ఇవ్వాలి ఓకేనా అని చెప్పొచ్చాడు ఆర్యన్. సరే సార్ అన్న తర్వాత, సార్ వాళ్ళు మీకేమవుతారో అవసరమా నీకు అనేసి వచ్చాడు ఆర్యన్ అక్కడి నుంచి. ఆ తర్వాత నానమ్మకి చెప్పి, నానమ్మ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, తను జాబ్కి వెళ్తుంది నానమ్మ, తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది నానమ్మ అంటే, అంతేనయ్యా మిడిల్ క్లాస్ ఆడపిల్లలు కదా వాళ్ళకి చిన్న చిన్నవే చాలా పెద్ద పెద్ద ఆనందాలుగా అనిపిస్తాయి అన్నాక, నేను ఇప్పుడే వస్తాను నానమ్మ డ్యూటీ టైం అయిందని ప్రతిరోజు సాయంత్రం 2 గంటలు ఆ పక్క పోర్షన్లో ఉండి వెళ్ళింట్లోకి ఆ కన్నంలోంచి చూస్తూ ఏం జరుగుతుందో గమనించడం ఆర్యను దినవృత్తి అయిపోయింది. దాంతో వెళ్ళేసరికి భవానీ ఎవరూ వినకుండా శారదను కూర్చోబెట్టి 50,000 శాలరీ అన్నారు నానమ్మ అంటే, నువ్వు ముందు ఆ దిక్కుమాలిన పార్ట్ టైం ఉద్యోగం మానే, నువ్వు ఆ అడ్డమైన ట్యూషన్లు చెప్పటం మానే, నువ్వు ఆ మిషన్లు కుట్టడం మానే, ఇక నుంచి 50,000 జీతం అనే మీ పిన్నికి చెప్పకు, ఇదివరకిట్లాగానే నువ్వు 25,000 చెప్పు, ఆ 25,000లో నువ్వు మీ నాన్న కోసం ఇదివరకు 10,000 దాసి 15,000 ఇచ్చేదానివి కదా, తాతయ్య పెన్షన్ ఎటు 35,000 వచ్చుద్ది కదా, 50,000 పెట్టి నేను ఎటు ఇల్లు జరుపుకొస్తున్నాను కదా, మిగతా డబ్బులన్నీ మీ నాన్నకు పక్కన పడే ఆపరేషన్ చేద్దాం, దేవుడు చల్లగా చూస్తే మీ నాన్న లేవకపోతాడా, మన కష్టాలు తీరకపోతాయా అనేసి శారద శంకర్రావు అక్కడుండగానే చెప్పింది భవానీ. చెప్పేసరికి అంటే ఆపరేషన్ పని ఉందన్నమాట, ఆపరేషన్ ఛాన్స్ అన్నమాట మాట అనుకున్నాడు ఆర్యన్. అనుకుని ఎప్పుడు శంకర్రావుకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిశాడు. కలిస్తే ఎవరండి మీరు అంటే, ఫలానా వాళ్ళ అబ్బాయిని అని చెప్పేసరికి, సార్ రండి కూర్చోండి అనేసరికి, మీ దగ్గరికి రెగ్యులర్గా ఓ పేషెంట్ వస్తాడు కదా శంకర్రావు అని చెప్పి, అవునండి ఎప్పటి నుంచో వస్తున్నారు వాళ్ళు, ఎంత అవుతుంది అతను మొత్తం ఆపరేషన్కి అంటే, మొత్తం మందులు అవి అన్నీ కలిపి దాదాపు ఒక 35-40 దాకా అవ్వచ్చు సార్. సరే ఎంతైతే అంత మొత్తం నేను పే చేస్తాను, అతనికి ఆపరేషన్ నువ్వు చెయ్యాలి, కాకపోతే ఆపరేషన్ మాత్రం నువ్వు ఫ్రీగా చేస్తున్నట్టుగా చెయ్యాలి. మీ వాళ్ళల్లో ఎవరన్నా పోయారా? మా నాన్నగారు పోయారండి. మీ నాన్నగారు పోయిన రోజున స్వచ్ఛందంగా నువ్వు ప్రతి సంవత్సరం 10 మంది పేషెంట్లను సెలెక్ట్ చేసి ఉచిత ఆపరేషన్లు చేస్తున్నట్టుగా, ఆ 10 మందిలో శంకర్రావు పేరు వచ్చినట్టుగా చెప్పి వాళ్ళింట్లో వాళ్ళకి నువ్వు ఆపరేషన్ చేయి, నేను డబ్బులు కట్టాను హెల్ప్ చేశానని చెప్పి చేశావో లేదు సార్, అలా నువ్వు అబద్ధం ఆడినందుకు నీకు టిప్పు 10 లాక్స్ అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆర్యన్. ఆర్యన్ చెప్పినట్టుగానే డాక్టర్ డ్రామా ఆడి మొత్తానికి శంకర్రావు వాళ్ళని పిలిపించి శంకర్రావుకి ఆపరేషన్ చేసేసాడు. చేసేసరికి శంకర్రావు మనిషి కోలుకున్నాడు. మనిషి కోలుకునేసరికి అప్పుడు సరోజిని కూర్చుని, ఎన్నాళ్ళో అయినట్టే లేదు, పెళ్ళైన తర్వాత ఎన్నాళ్ళు నా ఒంటి మీద చేయేశాడని డాక్టర్ గారు కాపురం చేయటానికి పనికొస్తాడండి మా ఆయన అనేపాటికి డాక్టర్ గారు ఏం మాట్లాడకుండా ఒక 6 నెలల వరకు అలాంటి ఏమీ ఉండకూడదమ్మా అని చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోతే ఇట్రావే అని పిలిచాడు శంకర్రావు. పిలిచి
ఆ పక్కనే సెలైన్ రాడ్ ఉంటే అది తీసుకొని సరోజిని, ఆ తర్వాత సరోజిని కూతుళ్ళిద్దరినీ పడేసి బాధిపారేసి, నా కూతుర్ని కొడతామంటే పాపిష్టిదాన, నా కూతుర్ని నరకాలు పెడతామంటే దరిద్రపదాన, పోయినది మహానుభావురాలు, దాని కాలి గోటికైనా సరిపోతామంటే నువ్వు నీ బడిగొడ్డ ఆకారో, నువ్వు నీ దున్నపో తాకడానికి తోడు నీ కడుపును పుట్టిన రెండు కూడా అలాగే పుట్టిని కనీసం సాట ఆడపిల్లని కూడా చూసుకోకుండా చావగొడతామంటే వామ్మో వాయ్యో దేవుడో సార్, మీరు స్ట్రెయిన్ అవ్వకూడదండి, అంత పెద్ద ఆపరేషన్ అయ్యే అని నర్సులు చెప్పినా ఏం పర్లేదమ్మా, నేను మూర్ఖుణ్ణి గట్టిపిండాన్ని మొండోణ్ణి మొరటోణ్ణి, నాకేం కాదులే అనేపాటికి అత్తయ్యో అత్తయ్యా అనేపాటికి నీకు తెలియదేంటే మీద చెయ్యేశాడు కదా, ఇద్దరిని కన్నాను కదా అని చెప్పి వాడు ఆడింగోడు అనుకుంటున్నావా, నా కొడుకు పెద్ద మూర్ఖుడే, నీకు తెలియదు అదే, వాడు మొరటోడే, వాళ్ళ నాన్నలాగా కాదు, ఆడేవాడేవాడే విన్నేళ్ల నుంచి ఆటలాడావు, మరి మగాడన్నా కన్నీ మనసులో పెట్టుకుంటాడే, చెవులు బాగానే పనిచేసినాయి కదా, ఏం చేద్దాం, ఇంకొక చచ్చిందాక మంచంలోనే ఉంటే పోయేదే, దరిద్రుడు అని దరిద్రుడు అంటే ఆ 6 నెలలు నిన్నేం చేస్తానో చూద్దుగానే ఉండు నువ్వు అన్నాడు శంకర్రావు. అనేపాటికి ఇదంతా ఆ పక్కనే ఉండి గమనిస్తున్న ఆర్యనికి నవ్వు ఆగలేదు. ఆ తర్వాత బామ్మకి కంటి ఆపరేషన్ చేయించాలని తెలిసి వెంటనే మళ్ళీ కంటి ఆపరేషను పెద్దది అక్కడ కళ్ళు అందరూ చూస్తున్నారు డాక్టర్ ఒక అతను అని చెప్పి వాళ్ళ నాన్నకి తెలిసిన ఒక డాక్టర్ చేత రికమెండ్ చేయించి దీపక్ చెప్పించి అప్లై చేయించి 2 కళ్ళు కూడా కాట్రాక్ట్ ఆపరేషన్ చేయించి బామ్మకు మంచి కళ్ళద్దాలు ఇప్పించాడు. ఆ తర్వాత ఒక రోజున దీప అలాగే భవాని కలిసి ఐస్ క్రీమ్ తింటూ వెళ్తూ ఉండగా అనుకోకుండా నిన్ను కలవాలి అని భవానీకి ఫోన్ వచ్చింది వాళ్ళ నాన్న ఫోన్కి. వస్తే ఏంటి అని చెప్పి అడిగితే నేను నిన్ను కలవాలని హరీష్ వచ్చి భవానీని కలిశాడు, కలిసిన తర్వాత అంతా దూరం నుంచి ఆర్యను గమనిస్తూనే ఉన్నాడు. అయితే నువ్వు బాధపడుతున్నావా భవానీ, దేనికి బాధపడాలంటావు, ఆ రోజు పెళ్లి మండపంలో అందరి ముందు అలా జరిగిందని ఓ ఇంతకాలానికి గుర్తొచ్చిందా నీకు దానికి అలా జరిగిందని, ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడాలని అంది దీప. నువ్వు నోరు ముయి దీప అరవకు అని ఏం చెప్పాలని వచ్చావు పుణ్ణుపో అంది భవానీ. నిన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను, ఓ నమ్మటానికి ఎంత టైం పట్టిందా నీకు అని అడిగితే అది కాదు భవానీ, నా సిచ్యువేషన్ అర్థం చేసుకో, ఆ రోజు అతను వచ్చి అలా మాట్లాడేసరికి మా చుట్టాలు బంధువులు అందరి ముందు నేను ఎంతమందికి సమాధానాలు సంజాయిషీలు చెప్పుకోవాల్సి వచ్చిందో తెలుసా, అది కాకుండా నువ్వు ఇంకోటి కూడా చేసి ఉండొచ్చేమో, అన్నాళ్ళుగా నాతోనే ఉన్నటువంటి ఒక అమ్మాయి నాతో ఏ తప్పు చేయలేదు, నాతో కాల్ జారలేదు, ఆ అమ్మాయికి ఒక ఫోన్ కూడా లేదు, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఫోన్కు ఫోన్ చేసి నేను ఫోన్ మాట్లాడేవాడిని, అలాంటిది అమ్మాయి అలాంటి తప్పు ఎలా చేస్తుందమ్మా అని మీ అమ్మను నువ్వు ఎదిరిచ్చి దాని మెడలో తాళి కట్టొచ్చు, నీకు ఆల్రెడీ ఉద్యోగం ఉంది కాబట్టి వేరు కాపురం తీసుకెళ్ళి పెట్టుకునే ఆప్షన్ ఒకటి ఉందని తెలీదు అంది దీప. నిన్ను అరవద్దంటున్నానా, ఏం చేయమంటావు, అటు అమ్మా నాన్న వాళ్ళని హర్ట్ చేయలేను, మా చెల్లెని అర్థం చేసుకుంది, మా అమ్మ అర్థం చేసుకుంది, మా నాన్నకు ఆ తర్వాత నేను కన్విన్స్ అయ్యేలాగా చెప్పాను, కాకపోతే కొంచెం టైం తీసుకుంటారు కదా పెద్దవాళ్ళంటే, ఇంత ఇష్యూ జరిగిన తర్వాత కొన్నాళ్ళు సర్దు పనిగిపోనిద్దాం ఈ విషయాన్నని, నేను అమెరికా వెళదాం అనుకుంటున్నాను భవానీ, నేనేమి ఎంఎస్ చేయటానికి వెళ్ళట్లేదు, అక్కడ మా చుట్టాలు ఉన్నారు, ఒక 1 ఇయర్ పాటు అక్కడ జాబ్ ఇప్పిస్తామన్నారు, వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ జాబ్ చేసి ఆ జాబ్ చేసిన తర్వాత నువ్వు అక్కడి నుంచి నీకు రావాలనిపించి నువ్వు తిరిగి వచ్చాక నీకు నేను గుర్తుండి, నేను గుర్తున్న తర్వాత కూడా మీ అమ్మకి మీ ఇంట్లో వాళ్ళకి నా మీద ఇదే ఫీలింగ్, ఇప్పుడు నువ్వు చెప్పావు చూసావా అది వాళ్ళకుందని వాళ్ళు మళ్ళీ నాకు చెప్పి మా నాన్న నమ్మి మా ఇంట్లో వాళ్ళు నమ్మి ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాంలే, అలా మాట్లాడతావేంటి, మన ఇద్దరం ప్రేమించుకున్నాం, ప్రేమించుకున్నావనుకో, ప్రేమించాను అను, నేను నీకు మొదటి రోజు నుంచి ఇదే చెప్పుకుంటూ వస్తున్నాను, స్థాయికి మించిన వాటి కోసం నేనెప్పుడు అర్రులు చాచి నిలబడలేదు అని. ఆ రోజు ఈరోజు భవానీ మాట ఎప్పుడు మారదు, సరే డబ్బులు ఏమైనా కావాలా, ఎంత ఇచ్చావు ఇప్పుడు దాకా నువ్వు, 1 పైసా అయినా తీసుకున్నాను నీ దగ్గర నేను, ఏదైనా 1 గిఫ్ట్ అయినా తీసుకోవటం చూసావా నువ్వు నన్ను, మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఎందుకు అడుగుతావు నువ్వు, ఇన్ని సంవత్సరాలుగా నాకు అర్థం కాదు, డబ్బులు కావాలా, గిఫ్ట్ తీసుకుంటావా, ఏమైనా కొనుక్కుంటావా, ఏమైనా తింటావా, ఏ
మనసుంటే మార్గం ఉండదా? సహాయం చేయాలనుకుంటే దారులుండవా? ఏమీ కాని వాళ్లే మనకి మన అనుకుని చాలా చేస్తారు, వాళ్ళ పేరు బయటికి రాకుండా. అలాంటిది అంతా ఆయన నువ్వు కావాలి అని అడుక్కుంటేనే చేస్తావా ఏంటి హెల్ప్? అంది దీప. అనేసరికి, నేను అలా ఎప్పుడు అన్నాను? ఏమోలే, ఐ డోంట్ లైక్ యువర్ బిహేవియర్. నిన్ను చూసిన ఫస్ట్ టైం నుంచి నీ మీద నాకున్న ఒపీనియన్ అయితే అదే లేదు, మారదు అంది దీప. సరే, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావుగా వెళ్ళు, వెళ్లే ముందు నాకు ఒక హగ్ ఇవ్వవా? వద్దులే, ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిదే. నిన్ను నేనేమీ అడగట్లేదు భవానీ, రేపొద్దున ఎయిర్పోర్ట్కి రావా? మీ అమ్మ రాదా? ఎయిర్పోర్ట్కి వస్తుంది, మళ్ళీ అక్కడ ఇష్యూలు, మీ అమ్మ ఏదో ఒకటి అంటాం, నేను ఏదో ఒకటి అంటాం, మళ్ళీ అనవసరంగా అక్కడ ఘర్షణలు పెరగటం, నేను బాధపడటం, నువ్వు బాధపడటం, వాళ్ళు బాధపడటం, అవసరమా ఇదంతా? నా దాడిని నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వవా? ఇప్పటికే ఉన్నాను పోయాను తెలియని స్థితిలో ఎలాగోలాగా భగవంతుడు నేను ఇంకా బ్రతికే ఉన్నాను, నా వాళ్ళ కోసం ఉండాలి అనే దాంతో ఏ దేవుడు ఏ దిక్కు నుంచి వచ్చాడో తెలియదు, ఏ దేవుడు ఏ దిక్కు నుంచి వచ్చి మమ్మల్ని ఆదుకుంటున్నాడో తెలియదు. అంతేనే దేవుడు కనపడ్డు, కనపడకుండానే సాయం చేస్తాడు. మనం కోపం వచ్చినప్పుడు తిడతామా? తిట్టినా దేవుడే మనకి ఏదో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తూనే ఉంటాడు అంది దీప. ఆ అన్నాడు హరీష్. నేను నీ చెప్పనగా నువ్వు నన్ను అడగబాకు అంది. సరే, ఇప్పుడు ఏదో జరిగిపోయినట్టు ఈ వేదాంతం అంతా ఎందుకు భవానీ? అందుకే వద్దు అంటున్నాను. నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్ళు. నేను నిన్ను ఆపాలనుకోవటం లేదు, ఏ రోజు నిన్ను అనుకుంది కూడా లేదు. నువ్వే బీటెక్లో వచ్చావు, ప్రేమిస్తున్నానన్నావు, నా చుట్టూ తిరిగావు. నేనేమీ నీ చుట్టూ తిరగలేదే, నిన్నేమీ నేను ఏ రోజు కావాలనుకోలేదే. నా సిచ్యువేషన్ అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉంది హరీష్. ఆ రోజు ఏమీ మారింది లేదు, ఈ రోజు ఏమీ మారుతోంది లేదు. భగవంతుడు దయదల్చే ఏ రూపంలోనో భగవంతుడు మన ఆదుకోవటానికి వస్తాడు అన్నట్టుగా నాన్నకి ఆపరేషన్ అయింది, నానమ్మకి ఆపరేషన్ అయింది, ఇంకా చెల్లెళ్ళ పెళ్లి బాధ్యత నా మీద మిగిలే ఉంది. నాకు ఉద్యోగం వచ్చింది, వాళ్ళ కడుపు నిండా ముద్ద పెట్టగలుగుతున్నాను. ఇప్పుడిప్పుడే నాన్న మళ్ళీ తిరిగి జాబుకు వెళ్తానమ్మా అంటే వద్దు అన్నందుకు నాన్న చిన్ననాటి స్నేహితుడు ఒక ఆయన నాన్నను పలకరించడానికి అని వచ్చి ఆయన పిల్లలు ఫారెన్లో సెటిల్ అయిపోయారు, ఫ్యాక్టరీ చూసుకోవటానికి నమ్మకమైన వ్యక్తి ఒక ఆయన కావాలి, నెలకు 100,000 జీతం ఇస్తాను, రమ్మనమని నాన్నని రిక్వెస్ట్ చేసి వెళ్ళాడు. 4 నెలలాగిన తర్వాత నాన్న కూడా ఆ పనికి వెళ్ళిపోతానంటున్నాడు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవో, ఎవరి పరిస్థితులు ఎలా మారిపోతాయో ఎవరికి తెలుసో. అలాంటిది నిన్ను మాత్రం నేను ఇలాగే ఉండని ఎలా అనగలను? నువ్వు అమ్మచాటు కొడుకువి, నాన్నకి సమాధానం చెప్పుకోవాల్సిన కొడుకువి, చెల్లెలకు ఆన్సర్ చేయాల్సిన అన్నయ్యవి, చుట్టాలు బంధువులే, అందరికీ హానరబుల్గా ఉండాలి నువ్వు. మాదేముంది, మేమంటే గాలికి దూలికి కొట్టుకుపోయే రకాలం కదా. నేను అన్ని మాటలు అన్నానా భవానీ? సరే వద్దు అంటున్నానుగా, ఇహ వెళ్ళు అని అక్కడి నుంచి భవానీని అప్పుడప్పుడు నేను ఫోన్ చేస్తాను, నాన్న నెంబర్ నీ దగ్గర ఉందిగా, నీ నెంబర్ నాకు ఇవ్వవా, నా ఇన్స్టా ఫేస్బుక్ తీసుకోవా, ఇంతకుముందు నాకు అవి వాడిన అలవాటు లేదు, ఇప్పుడు కొత్తగా అవి వాడాలని లేదు, ఈ ఫోన్ నాది కాదు, కంపెనీ వాళ్ళు ఇచ్చారు, ఎప్పుడు నేను ఉద్యోగం మానేస్తానో ఫోన్ వాళ్ళకి ఇచ్చేస్తానో నాకే తెలియదు, నీ దగ్గర ఉన్న నాన్న నెంబర్ అయితే ఆయన మార్చర్లే అనేసి వచ్చేసింది భవానీ. ఎందుకే వాడికి చెప్పు తీసుకొట్టినట్టు చెప్పావు సమాధానం అంది దీప. మరి నువ్వెందుకు అన్ని అడిగావు అనే పాటి కడుపు మండి అంది. నీకు కడుపు మండి అడిగావో, నాకు మనసు ముక్కలయ్యి మాట్లాడానులే పద అన్న తర్వాత హరీష్ అమెరికాకు వెళ్ళిపోయి 1 సంవత్సరం తర్వాత వస్తానని వెళ్ళటం ఇక వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆర్యన్కి తెలుసో తెలియకో హరీష్ ఎటు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక భవానీకున్న రెస్పాన్సిబిలిటీస్ తన సవతి తల్లి కూతుళ్ళైన వసంత మాలతి పెళ్ళిళ్ళు మంచి సంబంధాలు చూసి వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేసేస్తే భవానీ కాస్త ఒడ్డును పడిపోద్ది అనిపించింది. హరీష్ ఎప్పుడైతే వెళ్ళాడో ఆ రోజు నుంచి ప్రతిరోజు ఒక డ్యూటీలాగా భవానీని చూడటానికి వెళ్ళటమో లేదా భవానీ ముద్దుగా అనిపించడమో ఒకరోజు వర్షంలో తడుస్తుంటే చూసి ఇష్టపడటమో, అసలు నేను తనకి ఏమి ఇవ్వగలనో, వెళ్ళిపోయిన వాడు మళ్ళీ తిరిగి రాడు, రాకూడదు కూడా అని భగవంతుణ్ణి కోరుకొని నేను ఇప్పటి వరకే ఎవరికి ఇవ్వంది అయితే నా మనసులోనే ఉండిపోయింది అయితే ప్రేమేగా, నాన్న చాలా పవిత్రమైనది ప్రేమని చెప్పాడు, మనవది ఒకళ్ళకు మాత్రమే ఇవ్వగలము అని చెప్పాడు. అలాంటిదే నేను భవానీని ప్రేమిస్తే తప్పేంటి, తనకి ఇష్టమైతే పెళ్లి చేసుకుంటే తప్పేంటి, నేను అన్నీ మానేయాలి, ముందు నాన్న మెచ్చే కొడుకుగా, అమ్మ మెచ్చే కొడుకుగా, నానమ్మ మెచ్చే మనవడుగా నేను బిజినెస్ టేక్ ఓవర్ చేయాలి, భవానీకి సారీ చెప్పాలి,
ఆ తర్వాత నేను నా మనసులో మాటని తనకి చెప్పాలి అనుకుని ఆడి అని అనుకుంటూ ముందు భవానీ చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దాం కదా అని చెప్పి మ్యాట్రిమోనీలో సంబంధాల గురించి వీళ్ళ ఫోటోలు డీటెయిల్స్ తీసుకెళ్ళి ఇచ్చొచ్చాడు. అయితే ఒక రోజున ఉన్నట్టుండి వామ్మో వాయ్యో అని సరోజిని జుట్టు పీక్కొని కింద పడిపోయింది. ఏమైందే అనుకుంటూ శారద వాళ్ళందరూ వచ్చేపాటికే ఉత్తరాలు రెండు చేతిలో పెట్టింది శంకర్రావుకి శారదకి. తేరా చూస్తే కూతుళ్ళిద్దరూ మేము లేచిపోతున్నామని, మేము ఇక ఈ ఇంట్లో ఉండలేమని, మేము ఇంకా ఎంతకాలమని కన్యలుగా బతకాలి అని, మాకు మగతోడు కావాలనిపిస్తుందని, మేమిద్దరం ప్రేమలో పడ్డామని, ఇక్కడుంటే మీరు పెళ్ళిళ్ళు చేసేలా లేరని, మా తోడుల్ని మేమే వెతుక్కొని వాటితో కలిపి మేము వెళ్ళిపోయామని ఆ ఉత్తరాల్లో సారాంశం. దాంతో శంకర్రావు సరోజిని పడేసి బాధి పారేశాడు. ఇదిగో అంతా దీనివల్లే జరిగింది, ఈ దరిద్రం వల్లే జరిగింది. అసలు ఇది పోయి ఉంటే నా కూతుళ్ళు హాయిగా ఉండేవాళ్ళు, నా కూతుళ్ళు సుఖపడేవాళ్ళు, మధ్యలో అదేం చేసింది తల్లి లేని పిల్ల, పద్దాక దాన్ని అంటావు అని శారద అనేపాటికి నేనేం చేశాను పిన్నే అంది భవానీ. దరిద్రం పట్టినట్టు పట్టావు మా నెత్తి మీద పోనన్నా పోట్లేదు నువ్వు అనేపాటికి ఆర్యన్కి కోపం వచ్చింది. ఆర్యన్ అసలు వీళ్ళు ఎటుపోయారా అని వెతికిచ్చే లోపే భవానీ దీపం తీసుకెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చొచ్చాను నాన్న అనేసరికి కరెక్ట్గా వారం రోజులు పోలీసులు ఆపకుండా వెతికేపాటికి వసంత గిరి మాలతి రాజు దొరికేశారు. దొరికేయటంతో పాటు కూతుళ్ళు జుట్టంతా చెదిరిపోయి బట్టలన్నీ నలిగిపోయి అదొక రకమైన బట్టలలో నుంచి వస్తున్న కంపుతో దొరికారు. దొరికేసరికి శంకర్రావు కూతుళ్ళని పడేసి కుక్కల్ని కొట్టినట్టు కొట్టాడు. నా కూతుళ్ళని కొట్టొద్దో, నా కూతుళ్ళని కొట్టొద్దో అని సరోజిని అడ్డం పడదంటే పనికి మాలిందానా, తల్లి చచ్చిపోయిన పిల్ల అంత పద్ధతిగా పెరిగితే అవునులే పెరిగింది, కళ్యాణ మండపంలోనే ఒకడు మూతిలో మూతి పెట్టి ముద్దు పెట్టి అంత పద్ధతిగా పెరిగింది. నీకు నీ మొదటి పెళ్ళాం కూతురు ఏం చేసినా కరెక్టే కానీ ఏ నేను ముసలోడిని చేసుకున్నాను, దీనికి రెండో సంబంధం ఉన్నో మూడో సంబంధం ఉన్నో ఇచ్చి చేసి దీన్ని ఎవడో ఒకటి దగ్గర తార్చి నువ్వు ఈ కుటుంబాన్ని బాగు చేస్తే అసలు ఈ బాధలే ఉండేవి కాదుగా అనేపాటికి సరోజిని తలకాయ పగలగొట్టేశాడు శంకర్రావు. వెళ్ళి కట్టుకొచ్చుకొని కూర్చొని ఏమ్మా అల్లుళ్ళు ఏం చేస్తారు అని అడిగితే బిజినెస్ అన్నారు కూతుళ్ళు. ఏం బిజినెస్? కన్స్ట్రక్షన్ ఫీల్డా? లేదంటే కనుక ఇంకా ఏదైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయా అని అడిగింది సరోజిని. అడిగితే వసంత అవునమ్మా తనకి పాన్ బిజినెస్ ఉంది. ఏం బిజినెస్? అదేనమ్మా సిగరెట్లు బీడీలు చుట్ట పొగాకు కిళ్ళీలు కడతా ఉంటారు చూసావా, పెళ్ళిళ్ళ సీజన్లో అయితే కిళ్ళీలు ఆర్డర్లు బాగా వస్తాయి అని చెప్పింది వసంత. దాంతో శారదకి నవ్వొచ్చి కూర్చుండిపోతే పెద్ద విసిలేసింది దీప. ఆ తర్వాత వీడేం చేస్తాడే అని అడిగింది మాలతిని. అడిగితే అదే అమ్మా స్నాక్స్ బిజినెస్, అంటే ఫాస్ట్ ఫుడ్ హోటల్ ఏమైనా ఉందా అని అడిగితే అబ్బెబ్బే అలాంటివి కాదమ్మా, ఓ డైరెక్ట్గా పెద్ద 5-స్టార్ హోటల్ రెస్టారెంటే ఉందా అంది సరోజిని. అనేపాటికే అదేనమ్మా పిల్లలకి 10 రూపాయలు పాప్కార్న్ పొట్లాలు, చిప్స్, అదే వీల్ చిప్స్ అలాంటివి, దాన్ని పీచ్ మిఠాయి అలాంటివి అమ్ముతూ ఉంటారు కదా, ఆ బిజినెస్ చేస్తూ ఉంటాడమ్మా అనేపాటికి కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయేపాటికి దేవుడా నువ్వు ఉన్నావయ్యా అనేపాటికి వెంటనే సచ్చిన సస్సేమిరా మీరు వీళ్ళని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదంటే శంకర్రావు నీ కూతుళ్ళు వాళ్లతో వెళ్ళటమే కాదు వాళ్లతో కాలు జారి ఈ వారం రోజుల పాటు వాళ్లతో కులికొచ్చారని ఆడజన్మెత్తిన నీకు తెలియట్లేదేమే, ఏమే మీరు తప్పు చేయలేదు కదూ అని కన్ను కొట్టింది సరోజిని. చేశాంగా మాకు వాళ్ళు నచ్చి వాళ్లతో మేము కాపురం చేసి తిరిగొచ్చాంగా నువ్వెక్కడ మమ్మల్ని విడదీస్తావోనని వెళ్ళటమే మేము వితౌట్ సేఫ్టీలు వాళ్లతో కలిసే వచ్చాంగా అన్నారు కూతుళ్ళు. అనేపాటికే అయినా సరే ఈ ఎదవలకి ఇచ్చి పెళ్లి చేయటానికి నా ప్రాణాలు ఉండంగా ఒప్పుకోను, మరి ఏం చేద్దామంటావు, టాటా బిర్లా సంబంధాలు తీసుకొద్దామంటావా అన్నాడు శంకర్రావు. తీసుకొస్తే మాత్రం తప్పేంటి అంటే నీ మొదటి పెళ్ళాం కూతురికేమో పెద్ద పెద్ద లక్షాధికారులు కోటీశ్వరులు, నా కూతుళ్ళ దగ్గరకు వచ్చేపాటికి అడుక్కు తినే ఎదవల్ని చేసుకోమంటావా, ఎవరూ చేసుకోమనలేదే నీ పెంపకంలో అయ్యేలా తయారైనే, దానికి నన్నేం చేయమంటావు, ముందు తాళులు తీసుకురండి అని చెప్పి అబ్బాయి మీ అమ్మా నాన్నలకు ఫోన్ చేయండి అంటే వాళ్ళు మీరు పెద్ద కులపోళ్ళు కదండి, మీ అమ్మాయిల్ని మా కోడళ్ళుగా చేసుకోవటం ఇష్టమేననే పాటికి అక్కడికక్కడే తాళి కట్టిచ్చేశాడు శంకర్రావు. అవ్వా కనీసం పెళ్లి ముచ్చటైనా ఘనంగా లేకుండా నువ్వు ఈ తాళి కట్టిటమేంటి అంది సరోజిని. కాల్జారు వచ్చిన నీ కూతుళ్ళకి నేను తాళి కట్టించటమే పెద్ద విశేషమే, కావాలంటే నువ్వు దాచిన దొంగ డబ్బులు పెట్టి రిసెప్షన్లు చేయించుకో నేను వద్దన్నానా అన్నాడు శంకర్రావు.
మాటకు ముందోసారి మాటకు వెనకోసారి వాళ్ళ నాలుగా జనాలని అలగా మందని అనేపాటికి గిరిరాజు వాళ్ళ అమ్మా నాన్నల గొళ్ళు మండిపోయి పెళ్ళెటూ చేయలేదు, బంగారాలు ఎటూ పెట్టలేదు, కట్నాలు ఎటూ ఇవ్వట్లేదు, కాబట్టి మా అబ్బాయిలిద్దరికీ చెరువు 10 లక్షల రూపాయలు ఇస్తే గనక ఒక అబ్బాయి ఏమో చిన్నది చిల్లర కొట్టు పెట్టుకుంటాడు, ఒక అబ్బాయి ఏమో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుంటాడు, ఇమ్మనమని అడిగారు వాళ్ళ అమ్మా నాన్నలు. ఎక్కడి నుంచి తెచ్చే, ఏ బ్యాంకును కొల్లగొట్టివ్వను అన్నాడు శంకర్రావు. ఏ బ్యాంకును కొల్లగొట్టంటావంటే అవసరమైతే నీ పెద్ద కూతురిని ఎవరి దగ్గరైనా తార్చైనా ఇవ్వు, నా కూతుళ్ళని ఏమైపోమ్మంటావు అంది సరోజిని. మళ్ళీ చెయ్యి మెడెముక ఎరిగిందాకా కొట్టాడు శంకర్రావు. కొట్టేపాటికి నువ్వు నోరు మీవే, వాడు కొట్టి కొట్టి నువ్వు పోయేటట్టున్నావు, నాకు భయం వేస్తుంది నీ కూతుళ్ళకు నువ్వు కూడా లేకుండా పోతావని అంది సరోజ. ఇప్పుడు ఏం చేస్తావు నాన్న, మీ ఇష్టం అండి, డబ్బులు ఎప్పుడు ఇచ్చేటట్టయితే అప్పుడే పంపండి అని వాళ్ళు వెళ్ళిపోతుండే బాయ్ డార్లింగ్స్ అని చెప్పారు కూతుళ్ళు. చెప్పేపాటికి ఇది నీ కూతుళ్ళ బతుకు, ఏం చేద్దాం నాన్న ఇప్పుడు అంది భవాని. ఏముందమ్మా చేయటానికి, వాళ్ళ మొగుళ్ళకి ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు తీసుకెళ్తారు, ఈలోపు కడుపు కాలు వస్తే నాన్న, వస్తే మీ పిన్ ఉంది కదమ్మా, రహస్యంగా పురుళ్ళు పోసుకొని పెంచుకుంటుందిలే, తప్పేముంది దాంట్లో అని శంకర్రావు. పోని నేను లోన్ పెట్టినా నాన్న, ఎన్ని కోట్లు ఇస్తారే నీకు లోను అన్నాడు ఆయన. అనేపాటికి ఆర్యన్ ఇదంతా పక్కింట్లో నుంచి వింటూ డైరెక్ట్గా గిరిరాజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరికి చెరుకు 10-10 లక్షలు అలాగే బిజినెస్ పెట్టుకోమనమని వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చి వాళ్ళిద్దరిని హ్యాపీగా చూసుకోవటానికి ఇంకొక 5-5 లక్షలు ఎక్కువ ఇచ్చి వేరు కాపురాలు పెట్టుకొని బిజినెస్లు పెట్టుకోండి, మీకు మీరుగా మారి తీసుకెళ్తున్నట్టుగా తీసుకెళ్ళండి, నేను డబ్బులు ఇచ్చానని కానీ నేను వచ్చానని కానీ చెప్పారో మీ పెళ్ళాలకైనా మీరు పోతారు, నా చేతిలో జాగ్రత్త, నేనేంటో నా పలుకుబడేంటో మీ కారు చూస్తేనే అర్థమైంది బాబు అన్నారు వాళ్ళు. అర్థమైందిగా, కాబట్టి అన్నీ మూసుకొని చెప్పింది చెయ్యండి అన్నాడు ఆర్యన్. ఇంతకీ మీరెవరయ్యా, వాళ్ళ శ్రేయోభిలాషన్లే అనేసి, ఇవన్నీ మీకు అవసరమా, డబ్బులు కావాలా, డబ్బులే కావాలి బాబు అని వెళ్ళి వసంతని మాలతిని 10 కాపురాలకు అనగానే అయ్యా అని విజిలేసుకుంటా అమ్మ బాయ్ బాయ్ అని కనీసం వెనక్కి తిరిగి కూడా చూడకుండా సరోజిని వైపు మొగుళ్ళతో కాపురాలకు వెళ్ళిపోయారు కూతుళ్ళు. అమ్మయ్య మొత్తానికి ఒక దారైపోయిందిలే సంసారం అని కుదుట పడింది భవాని. ఇక ఆ రోజు నుంచే ఆర్యన్ భవానీని గమనించటం, భవానీ వర్షంలో తడిస్తే చూడటం, భవానీ ఫోటోలు తీసుకోవటం, భవానీని తెలియకుండానే ప్రేమించడం, భవానీ మెయిల్ ఐడి దీపనడి కనుక్కొని భవానీకి ఎవరో ఒక అజ్ఞాత ప్రేమికుడు పెట్టినట్టుగా మెయిల్స్ పెట్టడం, హరీష్ అలాంటి టాలెంటెడ్ పర్సన్ కాదని, హరీష్కి అంత ప్రేమని ప్రేమించడం రాదని భవానీకి కూడా తెలుసు, వేరు వేరు నెంబర్లలో నుంచి ఆర్యనే భవానీకి మెసేజ్లు చేయటం, చాలా చాలా మాట్లాడటం, ప్రతిరోజు ఆమె కోసం ఫ్లవర్స్ పంపించడం, పర్ఫ్యూములు పంపించడం, గిఫ్ట్లు పంపించడం, ఆఫీస్కి గిఫ్ట్ హ్యాంపర్లు కూపన్లు పంపించడం, పర్కులు ఇప్పించడం, హైకులు ఇప్పించడం, ట్రిప్స్కి టికెట్లు బుక్ చేసి పంపించడం, తను కూడా వెనకమాలే వెళ్ళి చూసుకోవటం, ఇలా కొంతకాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఇప్పుడు తను మారాననే విషయం ఇంట్లో వాళ్ళకు కూడా అర్థం కావాలనుకున్నాడు. పూర్తిగా గాలి తిరుగులు తిరగటం మానేశాడు. అమ్మాయిలందరితో కూడా అందరి ఫోన్ నెంబర్లు, అసలు ఆ ఫోనే తీసేసి కొత్త ఫోను కొత్త సిమ్ము తీసుకున్నాడు. పాత గర్ల్ ఫ్రెండ్స్ అందరితో టచ్లో లేకుండా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలన్నీ తీసేసి కొత్త అకౌంట్లు ఓపెన్ చేసుకున్నాడు. తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చాడు, హెయిర్ స్టైల్ మార్చాడు, బాడీ లాంగ్వేజ్ మార్చాడు, జిమ్కి వెళ్ళటం మొదలుపెట్టాడు, హెల్దీ ఫుడ్ తింటున్నాడు, ఇప్పుడు ఇదివరకు ఇట్లా లేడు, చాలా చాలా మారిపోయాడు. నానమ్మ దగ్గర కూర్చోవటం, కబుర్లు చెప్పటం, అమ్మని 1-10 సార్లు పలకరించకపోయినా అమ్మ భోంచేసావా అని అడగటం, కావాలని తినేటప్పుడు వాళ్ళ అమ్మ నోట్లో ఏదో ఒకటి పెట్టేసి వెళ్ళిపోవటం, వాళ్ళ నాన్నని ఎదురొచ్చి మరీ ఆయన పలకరించకపోయినా కావాలని పలకరించటం, తాతయ్యని ఇహను మారవలే తాత అని చెప్పి ఇంటి విషయాల గురించి పట్టించుకోవటం, ఇలా చాలా చాలా మారిపోయాడు. సిగరెట్లు తాగట్లా, మందు తాగట్లా, ఇదివరకు ఇట్లా బెట్టింగులు వేయటల్లా, రేసులకి వెళ్ళట్లా అంత పద్ధతిగా ఉంటున్నాడు మనవడు. అది చూసి శాంభవికి వీడు నిజంగానే మారాడా దేవుడా, ఏ దేవుడు కరుణించి, ఏ దేవత కరుణించి వీడు మారాడు తండ్రి, నిలువు దోపిడి ఇచ్చేస్తానయ్యా అనగానే రమణమూర్తి ఆలోచించుకొని 40 ఒంటి మీద ఎప్పుడు చూసినా 150-200 కాసులకి తక్కువ ఉండదు, అదేదో నా గర్ల్ ఫ్రెండ్స్కి ఇచ్చినా కూడా 10 మందికి పంచొచ్చో, దేవుడు హుండీలో వేస్తే పుణ్యం వస్తుంది పాపాత్ముడా, నువ్వు అడ్డమైన వాటికి ఇస్తే లేని పాపాలు నా నగలకు కూడా జుట్టుకుంటాయి అని ఆవిడ మామగారి చెప్పులు పక్కనే ఉంటే ఇసిరేసింది రమణమూర్తికి.
ఇప్పుడు తను మారానని నాన్నగారు నమ్మాలి. కాబట్టి వాళ్ళకి ప్రెస్టీజియస్ కాంట్రాక్ట్ ఒకటి రాబోతుంటే దాని దగ్గర టెండర్స్ వేస్తున్నారు. అయితే అరవింద్తో పాటు ఆపోజిట్ ఉన్న వాళ్ళు టెండర్ వేస్తూ వీళ్ళ ఆఫీస్లో ఉన్న ఒకదాన్ని అవతల వాళ్ళు కొనేస్తే వీళ్ళు కోట్ చేసిన టెండర్ అమౌంట్ అది చెప్పేసింది. వీళ్ళకన్నా తక్కువకు వాళ్ళు వేశారు. అయితే అసలు వాళ్ళు ఎంత వేశారో వీళ్ళు ఎంత వేశారో తెలుసుకోవాలని చెప్పి ఆర్యను వెళ్ళి మొత్తానికి దాంతో కాస్త క్లోజ్గా ఉన్నట్టు యాక్ట్ చేసి ఎటు వీళ్ళ తండ్రి కొడుకులకు పడదు కాబట్టి అది ఆర్యన్ని సెట్ చేసేసి వీళ్ళింటి కోళ్ళు అయిపోదాం అనుకుంది. నువ్వు వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యరా బేబీ అని దాన్ని స్నానానికి పంపించి డీటెయిల్స్ అవతల వాళ్ళు ఎంత కోట్ చేశారో మంది ఎంత కోట్ చేశారో కనుక్కొని వేరే ఇంకొక టెండర్ వేయించాడు. వేయిస్తే అరవింద్ టెండర్ పోయిందని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేజారిపోయిందని కూర్చుండిపోయాడు. పక్కన వాళ్ళకు కూడా ఆ టెండర్ అలా అని రాలేదు. కరెక్ట్గా అదే టైంలో శాంభవిని తీసుకొని వెళ్ళి ఆ టెండరు కవర్ తీసుకొని వెళ్ళి నాన్న ఇదిగో తీసుకోండి మనకే వచ్చింది ఆ టెండర్ అంటే అరవింద్ అది ఓపెన్ చేసి చదివితే వాడేరా పాపం చాలా కష్టపడి నీకు వచ్చేలా చేశాడు అసలు అది నీకు రావాల్సిందే ఇదిగో నీ ఆఫీస్లో పనిచేస్తే ఈ పనికి మాలింది ఉందే వాళ్ళకి అమ్ముడు పోయి ఇది మొత్తానికి లంచాలు నొక్కేసి నువ్వెంతకు టెండర్ వేస్తుంది వాళ్ళకి చెప్పేసిందయ్యా వాడు నా పేరు మీద ఇంకో టెండర్ వేయించాడు అనేపాటికి దాన్ని తుక్కురేగొట్టి పోలీసులకు అప్పచెప్పాడు అరవింద్. ఆ తర్వాత వాడితో మాట్లాడరా వాడు నిజంగా మారిపోయాడు అన్న అరవింద్ ఏదో ఇలాంటి ఒకసారి నీ మనవడు చేశాడని నీ మనవడు ఉత్తముడు అయిపోయాడని చెప్పొద్దమ్మా నాకు అనేసరికి నిజంగా మారాడురా వాడు నమ్మరా వాడిని అన్నా సరే ఆయన నమ్మలేదు. ఆ తర్వాత తెల్లారి నుంచి ఆర్యన్ ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. నా ఛాంబర్ నేనే కట్టించుకున్నాను డాడీ చూడెంత బాగుందో నీ కల కదా నేను రావాలని కూర్చోవాలని అని చెప్పి ప్రతిరోజు అర్లీగా లేవటం జిమ్కి వెళ్ళి రావటం హెల్దీ ఫుడ్ తినటం అమ్మా నాన్నలతో నాన్నమ్మతో కలిసి జోక్స్ వేస్తూ బోన్ చేయటం ఆ తర్వాత ఆఫీస్కి రావటం ఆఫీసులో అన్ని పనులు చూసుకోవటం ఆఫీసులో ఉన్న చాలా రకాలైన ఆడయి ఆర్యన్కి సైట్ అయ్యాలని చూస్తే నేనేంటి నా పొజిషన్ ఏంటి ఇక్కడ మీరు చేసే పని ఏంటని స్టాఫ్ని చాలామందిని చేంజ్ చేసి అబ్బాయిలను పడేశాడు ఆఫీసులో. ఆ తర్వాత ఆర్యన్ వచ్చిన దగ్గర నుంచి 10th ప్లేస్లో ఉన్న బిజినెస్ ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయే పాటికి కనపడకుండా అరవింద్ మేసం మెలేయటం చూసి ఆ పక్కనే ఉన్న పిఏతో ఓల్డ్ పీపుల్ ఓల్డ్ ఐడియాస్తో 50th ప్లేస్లో నుంచి 10th ప్లేస్లోకి తెచ్చామనుకుంటే న్యూ పీపుల్ న్యూ ఐడియాలతో 10th ప్లేస్లో ఉంది ఫస్ట్ ప్లేస్లోకి తెచ్చి 10 కొత్త బిజినెస్కి స్టార్టప్స్ కూడా ఇచ్చారని చెప్పండి అంకుల్ అనేసరికి అంతే కదా బాబు ఏంటి ఆహా మీరే గ్రేట్ అంటున్నాను అరవింద్ బాబు 50th ప్లేస్లో ఉన్న బిజినెస్ని 10th ప్లేస్లో తీసుకురావటం గ్రేటా 10th ప్లేస్లో దాన్ని ఫస్ట్ ప్లేస్లో తీసుకురావటం గ్రేటా 10 స్టార్టప్ ఐడియాస్ ఇచ్చింది కూడా న్యూ బిజినెస్లకి నేనే కదా అంకుల్ అది మర్చిపోతూ ఉంటారు ఇక్కడ ఉన్నవాళ్ళు అని నవ్వించి పారిపోయాడు అక్కడి నుంచి ఆర్యన్. ఆ తర్వాత నిజంగానే కొడుకు మారాడా వీళ్ళలో మార్పు నిజమేనా ఇది శాశ్వతమేనా లేదంటే కనుక వీడు మళ్ళీ ఒకవేళ నేను మాట్లాడటం లేదని అలా ఉంటున్నాడా అనిపించి రుక్మిణిని అడిగితే వాడు నిజంగానే మారాడండి ఆఫీస్ నుంచి కూడా నాకు ఫోన్ చేసి అమ్మ అవ్వండి పంపించు ఇవ్వండి పంపించు అనే వాడు ఇది ఎవరికిట్లాగా తాగట్లేదు అత్తయ్య గారిని అడగండి కావాలంటే అంటే నిజమేనయ్యా మానేశాడరా వాడు సిగరెట్ ముట్టుకోక మందు ముట్టుకోక అమ్మాయిల దగ్గరికి వెళ్ళక చాలా రోజులే కాదు నెలలే అయిపోయింది నాన్న మార్పు అనేది మనం తీసుకొస్తే రాదురా వాడే అన్నాడుగా ఒకరోజు మనసుకు గట్టి దెబ్బ తగిలితే మారతారు శరీరానికి తగిలితే మారరు అనే ఇంతకీ ఏం తగిలిందమ్మా నీ మనవడి మనసుకి భవానీరా అందే శాంభవి అంటే భవానీ ఆ రోజు మన్ని సాయం చెయ్యొద్దు అందని మనం చేతులెత్తి దండం పెట్టి అక్కడితో ఆ అమ్మాయిని మర్చిపోయి మన దారిన మనం వదిలేసిన ఆర్యన్ని నువ్వు కొట్టిన దెబ్బ నువ్వు విసిరిన కార్డులు రుక్మిణి మాట్లాడిన మాటలు నేనన్న మాటలు నీ అక్క వాడి గురించి చేసిన కమెంట్లు ఏదైతే ఏముందే వాడికై వాడే మారి మనసుంటే మార్గం ఉండదా అనుకున్నాడు. వెళ్ళాడు భవానీ జీవితంలోకి వెళ్ళి వెళ్ళటంతోనే భవానీకి ఉద్యోగం ఇప్పించిన దగ్గర నుంచి ఇలా వాళ్ళ చెల్లెళ్ళ లైఫ్
లైఫ్లో సెటిల్ చేసిందాక వరుసగా చెప్పుకొచ్చింది శాంభవి. ఆ అమ్మాయిని నీడలా వాడు గమనిస్తూనే ఉన్నాడురా. ఆ అమ్మాయిని వాడే వదిలిపెట్టలేదు. మనం మాత్రమే సహాయాన్ని పొంది ఆ అమ్మాయి తిరిగి మన దగ్గర నుంచి సహాయం ఆశించలేదని మనం దండం పెట్టి వచ్చేసాం. కానీ వాడు దైవం మానవ రూపేణా అని మరొక రూపంలో వెళ్ళి సాయం చేసి వస్తూనే ఉన్నాడు. వీటన్నిటికీ వాడికి డబ్బులెక్కడే, నా కార్డులు నాకు తిప్పి పంపించేశాడుగా అన్నాడు అరవింద్. అత్తయ్య గారు, అదేలే మా నీ చేతిలో చెక్ పవర్ ఉంది, ఎందుకు ఏంటని అడిగే కొడుకును కాదు నేను, దాంతో తప్పే ఉందిరా, వాడికి ప్రాణదానమే చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి ఎందుకు ఇచ్చారని నేను అనలేదే, నీ మనవడు ఎందుకు వాడుతున్నాడు అని అడిగే అలవాటు నీకు లేదు అంటున్నా. ఒకప్పుడు వాడు చెడు పనులు చేసినప్పుడు నిజంగానే అడగలేదురా, మంచి పనులు చేసినప్పుడు అడగాల్సిన అవసరం లేదనిపించిందే అంది శాంభవి. సరేలే పోనీ, వాడు నిజంగానే మారాడా అయితే అన్నాడు ఆయన. అన్న తర్వాత కూడా ఆఫీసులో గమనిస్తే ప్రతిరోజు తండ్రి కారులో తన ఎటు రానివ్వడు కాబట్టి వేరే కారులో వెళ్ళినా ముందే తను దిగి తండ్రి కారు డోర్ తీయటం, ఆ తర్వాత డాడీ టాబ్లెట్ వేసుకున్నారా, డాడీ భోంచేయండి, డాడీ రెస్ట్ తీసుకోండి, సాయంత్రం వెళ్ళేటప్పుడు బాయ్ డాడీ మీరు వెళ్ళండి, నేను ఒక 2 అవర్స్లో వస్తానని చెప్తే వీడు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నాడు, కొంపతీసే మళ్ళీ ఏమైనా నెత్తి మీదకి తెచ్చి పెడుతున్నాడా అని కొడుకు వెనకాలే వెళ్ళాడు అరవింద్. తెలియ పెళ్ళేపాటికే డ్రైవరు బాబు రోజు అట్టే బాబు వెళ్తుంది అని చెప్పేపాటికి ముందు భవానీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి భవానీ వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళి భవానీ ఫొటోస్ తీసుకోవటం, కొడుకు భవానీకి పువ్వులు పంపించడం, గిఫ్ట్లు పంపించడం, భవానీకి కారులోనే కూర్చుని మెయిల్స్ టైప్ చేసి సెండ్ చేయటం, ఆ తర్వాత ఫోనుల్లో నుంచి మెయిల్స్ చేయటం, భవానీ గొంతు ఫోన్ చేసి హలో హలో ఎవరు నువ్వు, ఒకసారి కనిపించు నాకు, అసలు ఏంటి వేషాలు అంటే పక్కపక్క నవ్వి ఫోన్లు పెట్టేటో ఇదంతా గమనించాడు ఆయన. ఆ తర్వాత ఒక 1 వారం రోజులకి జోరున గాలి వర్షం చూస్తే అరవింద్ ఆఫీస్ నుంచి బయలుదేరిపోయాడు. అదే టైంకి ఆర్యన్ కూడా బయలుదేరితే కార్ రిపేర్ వచ్చి ఒక చోట ఆగిపోయింది. ఆగిపోయేపాటికి అరవింద్ ఆర్యన్ కారు పక్కన కారాపి వచ్చి కార్ ఎక్కరా అనేసరికి, డాడ్ మీరా, నాతో మాట్లాడుతున్నారా, ఏరా, దానికి కూడా ఏమన్నా చప్పట్లు కొట్టి ఊరందరినీ పిలిచి నేను నీతో మాట్లాడుతున్నానని సంబరాలు చేయాలంటావా, మీ ఇగో అందుకు ఒప్పుకోదులే డాడీ అని చెప్పి ఆ కారులో ఎక్కి కూర్చున్నాడు ఆర్యన్. ఎక్కి కూర్చున్నాక ఏరా నిజంగానే మారావా అని అడిగాడు అరవింద్. మీరు మారమన్న రోజున నిజంగా నాకు మారటం అంటే ఏంటో తెలియదు డాడీ, ఆ రోజు మీరు అడిగున్నా కూడా నేను నిజంగా మారుండేవాడిని కాదేమో, మీకు నేనే చెప్పాను కదా ఒకరోజు శరీరానికి కాదు నాన్న మనసుకి గట్టి దెబ్బ తగిలినప్పుడు ఏ మనిషి అయినా మారతాడు అని, ఆ రోజు వచ్చింది నాన్న భవానీయా అన్నాడు అరవింద్. అవును నాన్న, తను ఎప్పుడో ఎలాగో ఎందుకో తెలీదు నా లైఫ్లోకి వచ్చింది, వచ్చిన తర్వాత మీరన్న మాటల కన్నా తను నన్ను కొట్టిన దెబ్బల కన్నా నా మనసుకు తగిలిన దెబ్బలే ఎక్కువ, అందుకే నా లైఫ్లో నాకు లైఫ్ ఇచ్చిన అమ్మాయి కోసం నేనేం చేయగలనా అనుకున్నాను, ఫస్ట్ సారీ చెప్పాలనే వెళ్ళాను నాన్న, కానీ ధైర్యం సరిపోలేదు, దాంతో తన ప్రాబ్లమ్స్ ఏంటనేది తెలుసుకోవాలనుకునే తన ప్రాబ్లమ్స్ని ఫస్ట్ క్లియర్ చేసుకుంటూ వెళ్ళాను, ఇక మిగిలింది తనకు సారీ చెప్పటం, అలాగే ఆ రోజు మా ఇద్దరి మధ్య జరిగిందేమీ లేదని తన్ని ప్రేమించిన వాడికి అర్థమయ్యేలా చెప్పటం, లేడా ఎక్కడికి వెళ్ళాడు అతను, ఇక్కడేగా ఎక్కడో వర్క్ చేస్తున్నాడు అన్నట్టు గుర్తు, లేడు నాన్న ఇలా యుఎస్ వెళ్ళాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఇద్దరు ఇంటికి వచ్చారు. వచ్చేపాటికి ఏరా వాడితో నువ్వు మాట్లాడుతుంది నిజమేనా అంది శాంభవి. అన్నాడు అరవింద్. నాన్న ఒప్పుకోడు కానీ కారులో చాలా మాట్లాడాడులే నానమ్మ, ఇగో ఒప్పుకోనివ్వదుగా ఏమమ్మే అనే పాటికి రుక్మి తలదించుకొని నవ్వుతుంటే, నా బంగారు తండ్రులే, నా కొడుకు నా మనవడు ఇలా రావాలనే నేను పోయేలోపు చూడాలనే ఈ కళ్ళు ఎంత కొట్టుకున్నాయో నాకు తెలుసు, ఎలాగైతే అందరి కళ్ళు చల్లబడ్డాయిగా, నా మనవడిని నా వారసుని చేసుకుందామనుకుంటే మార్చేసుకున్నారుగా, అదేంటి నీ స్టెఫినీల్లో అన్ని స్టెఫినీలకే ఎవరికి నువ్వు పిల్లల్ని ప్రసాదించలేదు తప్పే, ఎప్పుడు కూడా వెలయాళ్ళు ఇల్లాళ్ళెవరో వాళ్ళకు మనం సుఖాన్ని ప్రసాదించి డబ్బులు సహాయం చేయగలమే కానీ తాళులు కట్టి ఇల్లాళ్ళని చేసి వాళ్ళకు వంశాంకురాలను ప్రసాదించి ఆస్తుల్లో వాటాలు ఇచ్చేంత గొప్ప హృదయాన్ని కాదులే నేను అన్నాడు రమణమూర్తి. ఇహ మీరు మారర్లే అనుకున్నాక అమ్మా నాన్నలతో కలిసి సరదాగా కబుర్లు చెప్తూ భోన్ చేస్తూ ఆ రాత్రి అలా గడిచిపోయిన తర్వాత పడుకుంటే తెలియకుండా భవానీ ఆలోచనలు భవానీ నవ్వులు చాలాసేపు భవానీకి మెయిల్స్ పెట్టాడు. ఆ తర్వాత మెసేజ్లు పెట్టాడు పడుకునే. ఆ
ఆ తర్వాత కూడా పడుకుని ఆలోచిస్తుంటే అటు ఇటు తిరుగుతున్న అరవింద్కి కొడుకు రూమ్లో లైట్ వెలుగుతూ కనిపించింది. పిల్లాడు పడుకొని లైట్ ఆఫ్ చేసుకోలేదేమో అని వెళ్ళిన ఆయనకి పిల్లాడు తనలో తాను నవ్వుకోవటం ఆలోచించుకోవటం చూసి, ఏరా ఏంటి విషయం అని అడిగితే, ఏం లేదు డాడీ, ఫ్యాక్టరీ విషయాల గురించి కాదని నువ్వు చెప్పేది అబద్ధమని నీకు కూడా తెలుసులే కానీ అంటే కొంచెం పర్సనల్, ఒకప్పుడైతే అడుగుండేవాడిని కాదురా, ఎందుకంటే నీ అన్ని వన్ నైట్ స్టాండ్ పర్సనల్స్, షార్ట్ టైం రిలేషన్షిప్ పర్సనల్స్ కదా, కానీ ఇప్పుడు మాత్రం మారిన నా కొడుకుని నేను అడగొచ్చు అనుకుంటాను, ఆ పర్సనల్ ఏంటనే ప్రేమ అని అడిగాడు ఆయన. అడిగేసరికి, అది కాదు డాడీ, అయ్యాక చెప్దామని భవానీయేనా అన్న తర్వాత తలదించుకొని అవునన్నట్టు తలూపాడు ఆర్యన్. మరి ఎందుకు చెప్పలేదు తనకే, ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు డాడీ, తన లైఫ్లో ఆల్రెడీ నాకన్నా ముందు ఒకడున్నాడు, వాడు నా వల్లనే తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయాడు పెళ్ళిదాకా వచ్చి, వాడు ఆ తర్వాత కూడా అమెరికా వెళ్తూ కూడా తన్ని కలిశాడు, తన్ని కలిసి అమెరికా వెళ్తున్నాను 1 ఇయర్ తర్వాత వస్తానన్నాడు, నిజం చెప్పాలంటే వాడు రాకూడదని నేనే ఎక్కువ దేవుణ్ణి కోరుకుంటున్నాను నాన్న, వాడు వెళ్ళిపోయి కూడా 4 నెలలు అయింది, వాడు మళ్ళీ తిరిగి రాలేదు, వస్తాడో రాడో కూడా తెలియదని ఆ రోజే భవానీ వాడి మీద నమ్మకం పెట్టుకోలేదు, వాడు వెళ్ళేటప్పుడు కానీ తన మొహంలో నాకే బాధ కనిపించలేదు, నువ్వే అంటావుగా ప్రేమ అంటే చాలా పవిత్రమైనది, ప్రేమ అంటే ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనిది అని, మరి వాడి ప్రేమ అంత జెన్యునైతే భవానీని వదిలి నేను ఉండలేకపోతున్నాను కదా, మరి వాడు మాత్రం భవానీని వదిలి 7 సముద్రాలు దాటి ఎలా వెళ్ళాడు నాన్న అని అడిగితే, కొందరు ప్రేమలు అలాగే ఉంటాయిలే, కొన్ని ప్రేమలు మనీ మైండెడు, కొన్ని ప్రేమలు ప్రాపర్టీ మైండెడు, కొన్ని ప్రేమలు అందంతో, కొన్ని ప్రేమలు పలుకుబడితో, ఇలా రకరకాలుగా ఉంటాయి, వాటన్నిటి కూడా ప్రేమలే అని అనుకోవాలే నాన్న అన్నాడు అరవింద్. అయితే భవానీ మాత్రం వాడితో టచ్లో లేదు నాన్న, తనకి నేనే ఫోను ల్యాప్టాపు ఇచ్చినా కూడా ఎప్పుడు ఒక్క మెసేజ్ కూడా వాడికి పెట్టలేదు, వాడే వీళ్ళ నాన్న ఫోన్కి అప్పుడప్పుడు ఫోన్ చేసినా ఒక్కసారో 2 సార్లు తన ఫోన్ మాట్లాడటం, ఆ మాట్లాడినప్పుడు 1-5 నిమిషాల సేపు బాధపడటం తప్ప వాడినేమి తను మళ్ళీ రిమెంబర్ చేసుకోవటం కానీ వాడి మెమరీస్ని రీకాల్ చేసుకోవటం కానీ అలాంటి ఏమీ చేయలేదని దీప కూడా నాకు చెప్పింది. సో నేను తనకి నా మనసులో మాట రేపే చెప్దామనుకుంటున్నాను డాడీ. ఏమని చెప్దామనుకుంటున్నావు? ఐ లవ్ యూ అని. సరే చెప్పు. చెప్పి నువ్వు తనకి జెన్యున్గా సారీ చెప్పు. సారీ చెప్పి నువ్వు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకో, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు, ఒక్కొక్కసారి నువ్వు తనకి చేసిన గాయం చాలా పెద్దదే, కాబట్టి తను క్షమించటానికి టైం పట్టొచ్చు, ఓర్పుగా ఓపిక్గా ఆగి వెయిట్ చేయాలి, తొందరపాటు నిర్ణయాలు గబగబగబా ఫాస్ట్ డిసిషన్స్ తీసేసుకొని మళ్ళీ పాత ఆర్యంలా మారిపోతానంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను, లేదు నాన్న భవానీ మీదొట్టు మళ్ళీ మారను, మీరు పాత ఆర్యన్ని మాత్రం ఇక చూడరు నాన్న అని చెప్తే, సరే నీకు ఇంతవరకు నేను ఎప్పుడూ ఆల్ ద బెస్ట్ ఎందులో చెప్పలేదంటావుగా, ఆల్ ద బెస్ట్ రా, ప్రేమ అనేది చాలా పవిత్రమైనది నాన్న, మీ అమ్మని చూసిన మొదటి చూపులోనే మీ అమ్మ గురించి నాకేమీ తెలియదురా కానీ నచ్చింది, పెళ్లి చేసుకున్నాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన తప్ప మరొక ఆడదాన్ని తాకి ఎరుగను, తన ఆలోచన తప్ప నా మనసులో మరొకదాని ఆలోచన వచ్చి ఎరగదు, చివరికి నిన్ను కన్న తర్వాత మీ అమ్మ హెల్త్ పాడైపో పోతుందేమోనని నేను ఇంకో బిడ్డనే వద్దనుకున్న భర్తనే. చూడు నాన్న, భార్యాభర్తల బంధం అనేది చాలా పవిత్రమైనదే, ఒకవేళ ఆ అమ్మాయి ఒప్పుకొని నిన్ను పెళ్లి చేసుకుంటే మాత్రం నీ 100 ఏళ్ల జీవితం ఆ అమ్మాయితోనే, ఆ అమ్మాయి జీవితం నీతోనే ముడిపడి ఉంది అని తెలుసుకుని నువ్వు ముందుకు స్టెప్ అయ్యి, అర్థమైంది డాడీ అని చెప్పాడు ఆర్యను. ఆ తర్వాత తెల్లారి ఆఫీస్ నుంచి త్వర త్వరగా బయలుదేరి వెళ్తూ ముందు భవానీ వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళాడు. వెళ్ళేసరికి రింగ్ తీసుకున్నాడు. రింగ్ తీసుకున్నాక ఫ్లవర్స్, భవానీకి రోజెస్ అంటే ఇష్టం, అక్కడ టులిప్స్ ఉన్నాయి, దాంతో రోజెస్ కోసం అని చెప్పి అలా ఆర్యన్ కారు యూటర్న్ తీసుకొని వేరే దారికి వెళ్ళేలోపు భవానీ ముందుకెళ్ళిపోయింది. ఈలోపు భవానీకి హరీష్ ఫోన్ చేయటం, ఒక చోటకి రా కలుద్దాం అని చెప్పటం, భవానీ ఇలా వెళుతోందని దీప చెప్పటం తో ఆర్యన్ ఎక్కడికి వెళ్ళింది తెలియదు, ఇప్పుడే వస్తానని ఇక్కడికి వెళుతున్నానని వెళ్ళిందని చెప్పింది దీప. దాంతో ఆర్యన్, సరే అక్కడ లోన్లీ ప్లేసే కదా, అక్కడే కలిసి తన ప్రేమని అక్కడే చెప్పి సారీ చెప్తామని చెప్పి ఆ బొకే రింగు తీసుకుని ఆర్యన్ కూడా బయలుదేరాడు. చూస్తే అక్కడ ఎదురుగా హరీష్ భవానీతో ఏదో మాట్లాడుతున్నాడు. ఇంత
దూరంలోనే ఆగిపోయాడు ఆర్యన్. అంటే వీడు మళ్ళీ తిరిగి వచ్చాడా అని గుండె పగిలిపోయింది ఒక్కసారిగా. వచ్చిన హరీషు ఒకవైపున, అమ్మ రావేమో అనుకున్నాను మహాతల్లే, వచ్చావు మొత్తానికి, ఎలాగైతే కాళ్ళు గడ్డాలు పట్టుకుని మా అమ్మని మా నాన్నని మా చెల్లిని పూర్తిగా కన్విన్స్ చేసేసాను, వాళ్ళు ఒప్పుకున్నారు కూడా ఇప్పుడు మన పెళ్ళికి. మా అమ్మ ఇదివరకు ఇట్లా లేనే లేదు, కంప్లీట్లీ చేంజ్ అయిందే, ఇప్పుడు మనం హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అన్న తర్వాత, ఏమోలే హరీష్, ఇప్పుడు నేను ఇదివరకటి భవానీని కాదు, ఇదివరకిట్లాగా నాకు ఏది తీసుకునేంత ఇది లేదు, అదేంటి మనం ప్రేమించుకున్నాం అలా మాట్లాడతావేంటి, నీకోసం ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను, నాకు ఒకప్పుడు గిఫ్ట్లు తీసుకునే అలవాటు ఉందా, పక్కన పెట్టు వెళ్ళేటప్పుడు నువ్వే తీసుకెళ్ళు అందే. అదేంటి అలా మాట్లాడతావు, చూడు రోజులు పరిస్థితులు మనుషులు ఎప్పుడూ ఒకేలాగా ఉండరు, ఎందుకనో ఇంకొక్కసారి ఆలోచిద్దాం మన రిలేషన్ గురించే, మన పెళ్ళి గురించే, మన చుట్టూ ఉన్న మనుషుల గురించే, బంధాలు బంధుత్వాల గురించే, చుట్టూ ఉన్న వ్యక్తుల గురించే అనిపిస్తోంది నాకు, ఇంకో కొత్త రిలేషన్లోకి వెళ్ళాలంటే భయంగా కూడా ఉంది నాకు అని చెప్పింది భవానీ. దాంతో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నువ్వు, నాకు టైం కావాలంటున్నాను హరీష్, ఇంతకు మించి నన్ను ఇబ్బంది పెట్టొద్దని ముందుకొస్తున్న భవానీ పడబోతే హరీష్ పట్టుకుంటే హరీష్ని గట్టిగా పట్టుకుంది భవానీ. దూరం నుంచి చూస్తున్న ఆర్యన్కి అది కౌగిలించుకున్నట్టుగా కనిపించింది. ఆ తర్వాత చేతిలో పూలు కింద పడిపోయినాయి. ఆ ఉంగరం అలాగే జేబులో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియక వర్షంలో ముద్ద ముద్దగా తడిచిపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన కొడుకు ఏమీ తినలేదు తాగలేదు, గదిలో తలుపేసుకున్నాడు, మనసు బాగాలేదని చెప్పాడని శాంభవి రుక్మిణి చెప్పేసరికి అరవింద్కి ఏమైంది నో అందా ఏంటి పిల్ల, ఈ రోజుల్లో పిల్లలంతే ఏదీ తీసుకోలేరు అనుకొని, ఏమైనా తిన్నాడా ఏమీ వద్దన్నాడురా పోనీ మందేమైనా చచ్చా లేదయ్యా అన్నాక నిజంగానే ఆర్యన్కి లోపల మైండ్ పనిచేయటం లేదు. ఒకవేళ తను నిజంగా మందు తాగి మర్చిపోదామన్నా కూడా భవానీ మీద ఒట్టన్నాడు, తాగలేడు, ఇప్పుడు ఏం చేయాలి, ఈ నరకం ఏంటి అర్థం కాలేదు. రైట్ ముందు తలుపు తీ నేను డాడీని అనేసరికి తలుపు తీశాడు. తీసిన తర్వాత లోపలికి వెళ్ళి ఆయన డోర్ క్లోజ్ చేసి, ఏమైంది నాన్న చెప్పావా, లేదు నాన్న వాడు తిరిగొచ్చాడు, తిరిగొస్తే నువ్వు చెప్పాలనుకున్నది నువ్వెందుకు చెప్పలేదు, నేను వాళ్ళిద్దరూ హక్ చేసుకోవటం చూశాను నాన్న, వాడు వెళ్ళిపోయి సంవత్సరం దాటి 4 నెలలు అయిపోయింది కదా, తను వాడిని చాలా మిస్ అయినట్టుంది, అందుకే వాడిని హక్ చేసుకుంది నాన్న, మధ్యలో కన్నీళ్లు కూడా పెట్టుకుంది, వాడు ఏదేదో తన కోసం కన్వే చేయాలని చూస్తున్నాడు, గిఫ్ట్ కూడా తీసుకొచ్చాడు, బహుశా నా ప్రేమే నిజం కాదేమోలే నాన్న, వాడి ప్రేమే నిజమేమోలే నాన్న, కాబట్టే వాడు 7 సముద్రాలు దాటి వెళ్ళి కూడా తన కోసం వచ్చాడేమో, అయినా నేను తనకు చేసిన అన్యాయానికి ఎవరు పనిష్మెంట్ తీసుకుంటారు నాన్న, నువ్వేగా ఎప్పుడూ అంటావో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందేనని, కాకపోతే మనిషిగా నాకు పడ్డా భరించేవాడిని నా మనసుకు పడింది ఏంటి డాడీ శిక్ష, తను లేనిదే నేను బతకలేను అని తెలిసే తన్నే ఎందుకు దూరం చేసేసాడు డాడీ, వెళ్ళేటప్పుడు కూడా తన నాదే అని నీకు ఆఫీసులో కూడా చెప్పెళ్ళాను, తన నాది అవుద్దనే నమ్మకం ఉందని చెప్పెళ్ళాను, ఈలోపే రాడనుకున్న వాడు ఎందుకు వచ్చాడు మా ఇద్దరు మధ్యలోకి, అసలు తన మీద నాకు ఎందుకు ప్రేమ కలిగింది నాన్న, తను ఎందుకు నచ్చింది, తను ఎందుకు ఇష్టపడ్డానో, ఇంతవరకు నేను జెన్యున్గా ఏ అమ్మాయికి ఇవ్వంది నా హార్ట్లో ప్లేస్, అలాంటిది నా గుండెల్లో గుడి కట్టి తను ఎందుకు ఆరాధిస్తున్నానో నీకో విషయం తెలుసా నాన్న, పుట్టి బుద్ధెరిగిన తర్వాత భవానీ కోరు కూడా హరీష్ కార్డు తాకలేదని దీప చెప్పింది, అదే నేను నమ్ముతాను నాన్న, ఎందుకంటే దాని క్యారెక్టర్ మీద నాకు అంత నమ్మకం, భవానీ పెదవుల మీద నాకు ఫస్ట్ ముద్దు కాకపోవచ్చు, నేను గాలి విధవనే కావచ్చు, చాలామందితో కాల్జారు ఉండొచ్చు, కానీ అంతమంది ముందు కళ్యాణ మండపంలో దాని పెదవుల మీద తొలి ముద్దు అరగంట సేపు పెట్టిన మగాడినైతే నేనే నాన్న, నా మైండ్ ఎలా ఉందో నువ్వు ఒక్కసారి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడువా అర్థం చేసుకో నాన్న అని పేగులు తెగిపోయేలాగా అక్కడ పడి గోడకేసి తలకాయ పగలగొట్టుకొని ఇక మొత్తం ఆ ఇంట్లో ఉన్నాయన్నీ ఎత్తేసి ఎగరేసి ఏడుస్తుంటే కిందన్న ఆడోళ్ళు కూడా భయపడిపోయి రమణమూర్తితో సహా పైకెళ్ళి జరిగిందంతా విని స్టన్ అయిపోయారు వాళ్ళంతా కూడా. ఇప్పుడు ఏదైతే అదైంది నాన్న, వెళ్ళి తనకి చెప్పేసే నువ్వే ఇదంతా చేశానని, నువ్వు తన లవ్ చేస్తున్నావనే, ఏం మాట్లాడుతున్నావు డాడీ, ఇప్పుడు తను నన్ను ఏమంటుందో తెలుసా, నేను నీ కిడ్నీ ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేసావేమో, లేదంటే సెల్ఫిష్ ఫెలో నువ్వు తప్పు చేసావు కాబట్టి ఆ తప్పుని కప్పిపుచ్చుకోవటం కోసం మా వాళ్ళకే దొంగతనంగా దొంగచాటుగా దొంగ విధవలాగా హెల్ప్ చేసి ఆ హెల్ప్కి మూల్యంగా ఇప్పుడు సిగ్గు లేకుండా నా లైఫ్లో ఒకడున్నాడని తెలిసి నన్ను లవ్ చేయడానికి వచ్చావు,
వచ్చావా, ఈడియట్ స్కౌండ్రల్, ఐ హేట్ యూ అంటే నేను తీసుకోగలనా నాన్న, అలా అనదేమో రా భవానీ, నీకు తెలియదు నాన్న, అది చాలా ముక్కుసూటి మనిషే, మెంటలు వస్తే ఎప్పుడేది మాట్లాడద్దో దానికే తెలియదు నాన్న, నేను అదేమైనా అంటే తీసుకోలేను నాన్న, ప్లీజ్ నన్ను చీ కొట్టించుకొని రమ్మనమని మాత్రం నువ్వు చెప్పొద్దు నాన్న, నేను నీ కొడుకు నాన్న, నేను ఒక డెసిషన్ తీసేసుకున్నాను నాన్న, ఏంటి రాదే అన్న తర్వాత రేపు చెప్తాగా నీకు అన్నాడు ఆర్యన్. అనేసరికి బయటకు వచ్చిన ఆయన్ని పట్టుకొని రుక్మిణి శాంభవి బావురుమని ఏడిశారు. ఏడిసేపాటికి ఎప్పుడూ కొడుకును అలా చూడని ఆయన కళ్ళల్లో నీళ్లు. దాంతో ఆ రాత్రంతా ఇంట్లో ఎవరో ముద్దెత్తలేదో, ఎవరో నిద్రపోలేదో. కొడుకు అటు ఒకవైపున నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నానంటే ఇటువైపున మరొక డెసిషను అరవింద్ కూడా తీసుకున్నాడు. తీసుకుని ఏదైతే అదైందే, ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలనే తీర్మానించాడు. ఆయన కూడా తెల్లారిందే ఆఫీస్కి ఇద్దరు వెళ్ళలేదు. ఆర్యన్ తననుకున్న దారిలో వెళ్ళాడు. ఇక ఇటువైపున తననుకున్న దారిలో అరవింద్ వెళ్ళాడు. ఇంట్లో ఆడవాళ్ళకి మగాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అర్థం కాక బుర్ర పట్టుకొని కూర్చొని రుక్మిణి వెళ్ళి పూజ గదిలో పడిపోయింది. శాంభవి జపం చేస్తూ కూర్చుంది. ఎప్పుడూ లేనిది రమణమూర్తి కూడా శాంభవి దగ్గర కూర్చొని, ఏమే వాడు నిజంగా ప్రేమించాడా, నేనందుకే ఈ ప్రేమలో అలాంటివన్నీ వద్దంటాను, నీలాంటి పశువులకి ఇలాంటి అర్థం కావులే అంటే ఎప్పుడూ మనుషులు ఒకేలాగా ఉండరే, ఆ అమ్మాయి వాడికి దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మొట్టమొదటిసారి వాళ్ళ నాన్న పట్టణం దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, నాన్న నేనెప్పుడు నిన్నేమీ అడగలేదంటావు కదో, వాడి ప్రేమ నిజమైన ప్రేమ కాబట్టేగా నా మనవడు అంత ఏడిశాడు, వాడి ప్రేమ వాడికి దక్కేలా చేయవా నాన్న, నువ్వు దేవుడి దగ్గరే ఉంటావుగా, నీకు మించిన దేవుడు ఎవరో ఉన్నాడని నేను నమ్మనన్నాడు రమణమూర్తి. శాంభవి అలా కూర్చుండిపోయింది. ఇక ఆర్యన్ వెళ్ళి ముందు హరీష్ వాళ్ళ అమ్మని కలిసి సారీ చెప్పి జరిగిందంతా కన్వే చేద్దామని ఇటు వెళ్ళేలోపే హరీష్ వాళ్ళ అమ్మ నాగమణి, ఒరే పనికి మాలిన వెధవ, నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటావా, అది క్యారెక్టర్ లెస్ది కాదు, ఆ భవానీ పెద్ద పతివ్రతని నాకే సర్టిఫికెట్ ఇస్తావా, అసలు ఏముందని నచ్చిందిరా అది నీకు, నువ్వు అమెరికా నుంచి ఎందుకు తిరిగి వచ్చావురా, పనికి మాలిన సన్నాసి ఎవరు రమ్మన్నారని వచ్చావురా నువ్వు అని అడిగితే, అమ్మ తను ఎంత అందంగా ఉంటుందో తెలుసా, తనతో ఒక మగాడి జీవితం ప్రతి రాత్రి ఎలా ఉంటుందో తెలుసా, ఒక ఆడదాంతో రాత్రుల్లే కాదురా పగలు కూడా గడపాలి, నీకు విషయం తెలుసా అన్నయ్య, అది పెద్ద క్యారెక్టర్ లెస్దంట, అమ్మ దాని గురించి చెక్ పెట్టించిందంట. ఏంటమ్మా నువ్వు మాట్లాడేదే, అవునరా నువ్వు అమెరికా వెళ్ళక ముందైనా సరే వెళ్ళిన తర్వాత అయినా సరే దానికి ఒకడు ముద్దు పెట్టాడు చూసావా ఆ రోజు కళ్యాణ మండపంలోకి వచ్చి, పెట్టాడు, అయితే నేను దీని మీద దీని క్యారెక్టర్ మీద ఎందుకైనా మంచిదని చెప్పి నేను స్పై పెట్టించి దీని గురించి ఎంక్వైరీ తీస్తే వాడు దీని వెనకాలే తిరిగి దీనికి ఉద్యోగం ఇప్పించాడంట, అలాగే దీనికి పర్కులు, హైకులు, ఫోన్లు, ల్యాప్టాప్లు, గిఫ్ట్లు, అలాగే దీనికి ప్రతిరోజు సర్ప్రైజులు, దీనికి కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్స్ కట్టి దీనికి వాడే బర్త్డే రోజు కేక్ కట్ చేయించి నోట్లో పెట్టి దీని ఫోటోలు, దీని హోర్డింగులు, దీనికి సర్ప్రైజ్గా పెద్ద సూపర్ మార్కెట్లో పెద్ద బస్తాలు బెలూన్లు నెత్తి మీద పోయిస్తారే, అవి పోయించి సెలబ్రేషన్లో అబ్బో దానికి అసలు మామూలుగా కాదులే నువ్వు వచ్చేంత వరకు, దానికి వాడు చాలా చాలా చేస్తున్నాడంట, వాడే వాడి దాని బాబుకి ఆపరేషన్ చేయించాడంట, నేను ఎంక్వైరీ తీయించాను హాస్పిటల్లో, దాని నాయనమ్మకి ఆపరేషన్ చేయించాడంట, దాని చెల్లెళ్ళిద్దరూ కూడా లేచిపోయి కాళ్ళు జారుస్తే వాటి మొగుళ్ళకి డబ్బులు ఇచ్చి కాపురాలు నిలబెట్టి వచ్చాడంట, దీనికి ఉద్యోగం ఇప్పించాడంట, నీకేం తెలిసినా వాళ్ళ ఫ్యామిలీని మొత్తం వాడు ఒకవైపు నుంచి సెట్ చేసుకుంటూ వచ్చాడు, అంటే ఇది వాడికి ఎన్నెన్ని సమర్పించుంటుంది, ఏమేమి సమర్పించుంటుంది, ఏమేమి ఇచ్చుంటుంది, వాడికి ఏమి ఇవ్వందే, ఒక మగాడు ఒక ఆడదాని కోసం అంతా చేస్తాడా, ఆ రోజు కళ్యాణ మండపంలోకి వచ్చి అరగంట వాడు దాన్ని మూతి మీద ముద్దు పెట్టింది, ఎంత ధైర్యం లేకపోతే ఒక మగాడు వచ్చి పెడతాడరా, ఇంకొక ఆడది తప్పు చేయకపోతే రైలు కింద తలకాయ పెట్టి చచ్చుద్ది, కిరోసిన్ పోసుకొని చచ్చుద్ది, ఏట్లో దూకి చచ్చుద్ది, అలాంటిది అతంత ధైర్యంగా పడి బతికేస్తుందంటే పైగా నిన్నే టైంలో అడుగుతుందంటే ఏమనుకోవాలి, అది వాడితో చాలా దూరం వెళ్ళిపోయిందని నీకు అర్థం కావట్లా ముందు నువ్వు బయలుదేరితే మన చుట్టాలు ఇప్పుడే అమెరికా వెళుతున్నారు, నిన్ను వాళ్ళతో పాటు నేను పంపించేస్తాను, ఇక నువ్వు తిరిగి రాబాకు, నీకు కోట్ల రూపాయలు కట్నం ఇచ్చే పిల్లని చూసి ఇక్కడ చెల్లికి పెళ్లి సెట్ చేసుకుని ఒక సంబంధం కూడా వచ్చింది, వస్తే
వాళ్ళ అబ్బాయికి మన చెల్లిని, వాళ్ళ అమ్మాయి నువ్వు చేసుకుంటే కుండ మార్పిడి పెళ్ళిళ్ళు, నీకు కట్నం బోల్డ్ అందిస్తామన్నారు, చెల్లికి కానీ కట్నం అక్కర్లేదన్నారు, పెళ్లి ఖర్చులు మొత్తం వాళ్లే పెట్టుకుంటామన్నారు, పెళ్ళి అమెరికాలోనే పెట్టుకుందామన్నారు, ఇక మీదట నువ్వు అక్కడే ఉండి సుఖపడదు కానీ తర్వాత మేము కూడా వచ్చి సెటిల్ అవుతాం, అలాంటి క్యారెక్టర్లెస్ దాన్ని, అలాంటి నెత్తి మీద రూపాయి పెడితే పావులా చెల్లం దాన్ని అందమేంట్రా అందం, నీకు అంతగా అందగత్తెలే కావాలంటే బోల్డ్ ఎంతమంది కర్ల్ గర్ల్స్ దొరుకుతారో పిలిపి ని సుఖపడరా, వేసల దగ్గరికి వెళ్ళు, నేనే వద్దనే అమ్మని కాదు, కాకపోతే అలాంటి వాటిని చేసుకొని తీసుకొస్తే మనకి రూపాయి ప్రాఫిట్ ఉండదు నాన్న అని హరీష్కి మొత్తానికి చెప్పి నాగమణి గబగబా కూతురు బ్యాగ్ సర్దితే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరూ తీసుకొని ఎయిర్పోర్ట్కి ఈడ్చుకెళ్లారు. ఎంత క్యారెక్టర్లేస్తే భవానీ తను మోసం చేసింది, ఇలా నిజంగానే ఆర్యన్ ఎంత హెల్ప్ చేశాడో, అంటే ఇది నిజంగానే వాడికి ఏమేమి ఇచ్చిందో ఏమేం చేసిందో అడుగుదాం కడుగుదాం దులుపుదామని హరీష్ ఆపకుండా ఒకవైపున భవానీకి ఫోన్ మీద ఫోను ఫోన్ మీద ఫోను ఫోన్ మీద ఫోను కొడుతూనే ఉన్నాడు. అయితే భవానీ ఫోను సైలెన్స్లో ఉండటం వల్ల భవానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. భవానీ ఎందుకు ఫోన్ ఎత్తట్లేదంటే అక్కడ అరవింద్ డైరెక్ట్గా వెళ్ళి భవానీ వాళ్ళింటి బెల్లు కొట్టాడు. బెల్లు కొట్టేపాటికి ఏంటి ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అంది సరోజిని. చూడమ్మా నాకు మీ ఆయనలాగా తలకాయ పగలగొట్టేసే అలవాటు లేదు, తల తీసేసే అలవాటే ఉంది. నీకు సంబంధించినంత వరకు నేను నీ విషయాలో నీ కూతుళ్ళ విషయాలో మాట్లాడటానికి రాలేదు. నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిదే. నీ లిమిట్స్ క్రాస్ చేసే నాతో మాట్లాడేంత రేంజు లెవెలు రెండూ నీకు లేవులే కానీ అంత క్యారెక్టర్ గల ఆడదానివి కూడా నువ్వు కాదులే. కానీ నీ గురించి నేను చాలా వినున్నానులే, కానీ నోరు మూసుకొని పక్కకి వెళ్తావా ముందు అనేపాటికి ఎందుకే ఇంటికి వస్తే కుక్కలాగా మాట్లాడతావు, రండి బాబు ఏంటి విషయం అని అడిగింది శారద. అమ్మా నేను భవానీతో మాట్లాడాలని వచ్చాను అన్నాడు ఆయన. రండి అంకుల్, ఏంటి ఇలా మీరు అంటే నీతో మాట్లాడాలి తల్లి అన్నాడు ఆయన. అనేసరికి లోపలికి రండి అని లోపలికి తీసుకెళ్తే పర్సనల్గా మాట్లాడాలమ్మా అనేసరికి లోపల గదిలోకి తీసుకెళ్ళింది భవానీ. తీసుకెళ్ళిన తర్వాత కూర్చోండి అంకుల్ అన్న తర్వాత ఆయన జరిగింది మొత్తం చెప్పుకొచ్చాడు. అమ్మా నా కొడుకు చాలా మారాడు, నేను నిన్ను అంతకుముందు ఒక సహాయం అర్థించాను, తెలుసో తెలియకో నువ్వు వాడి శరీరంలో ఒక భాగాన్ని అయిపోయావు, వాడి ప్రాణం అయిపోయావు, వాడి ప్రాణాన్ని నిలబెట్టావు. నేను ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు సంపాదించినా, వాడికి ఎన్ని ఆస్తిపాస్తులు ఇచ్చినా, వాడికి జరిగిన యాక్సిడెంట్ తర్వాత మాత్రం వాడికి పునర్జన్మిచ్చి బ్రతికించుకుంది నువ్వు. వాడి ప్రాణం నీది, వాడి జీవితం నీది, వాడు నీవాడమ్మా. వాడిప్పుడు చాలా మారాడు, వాడు ఇదివరకిట్లాగా లేడమ్మా, వాడు చాలా పశ్చాత్తాపడుతున్నాడు. నీకు ఉద్యోగం ఇప్పించింది వాడు, మీ నాన్నకు ఆపరేషన్ చేయించింది వాడు, మీ నాన్నమ్మకు ఆపరేషన్ చేయించింది వాడు, నీ చెల్లెళ్ళ కాపురాలు నిలబెట్టింది వాడు, నీకు ల్యాప్టాప్ ఫోన్ ఇప్పించింది వాడు, నీకు సర్ప్రైజులు ఇచ్చింది వాడు, నిన్ను ప్రేమించింది వాడు, నీకు ప్రతిరోజు గిఫ్ట్లు పంపించింది వాడు, నిన్ను ఆరాధిస్తుంది వాడు, నీకు మెయిల్స్ మెసేజ్లు పెట్టింది వాడు, నీ నీడైనా నిన్ను విడిచి ఉంటుందేమో, అలాంటిది ఈ సంవత్సరంన్నర కాలంగా ఒక్క క్షణం కూడా నిన్ను వదిలిపెట్టి ఉండలేదమ్మా, ఎప్పటికప్పుడు నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు, నీకు హైకులు పర్కులు ప్రమోషన్లు అవి ఇవి అని ఇప్పించింది వాడు. మేమేదో సహాయం చేశామనో నిన్ను ఆదుకున్నామనో ఏదో గొప్పగా చెప్పడానికి రాలేదు తల్లి, నువ్వు చేసిన దాని ముందు మేము చేసింది వెంట్రుకతో సమానం, కానీ నిన్ను వాడెంత ప్రేమించాడో ఆరాధించాడో నువ్వే ప్రాణం అనుకొని నిన్ను గుండెల్లో నిలిపేసుకున్నాడమ్మా, నువ్వు లేని బ్రతకలేనంతగా వాడు నిన్ను ప్రేమించేశాడు, నువ్వే సర్వస్వం అన్నంతగా నిన్ను ప్రేమించేశాడు తల్లి. నీకో విషయం తెలుసా, హరీషు నీకు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రావాలనో రావద్దనో నువ్వేం కోరుకున్నావో తెలియదు, కానీ హరీష్ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందే నా కొడుకు. నిన్న నీకు ప్రపోజ్ చేద్దామని వస్తే హరీష్ నీ కోసం ఏదో గిఫ్ట్ తెచ్చాడంట, మీ ఇద్దరూ ఏదో ఆరాధనా భావంతో మాట్లాడుకున్నారంట, నువ్వు హరీష్ని హక్ చేసుకున్నావంట, అది చూసిన దగ్గర నుంచి వాడి మనసు మనసులో లేదమ్మా, నేనంటూ నిన్నంటూ ఇక నా జీవితంలో అడిగే ఆఖరి సాయం ఇదేనమ్మా. ఈ అరవింద్ బిజినెస్ మ్యాగ్నెట్గా ఎవరి ముందు ఏ రోజు తలంచింది లేదు, కుటుంబం విషయంలోనూ తలంచింది లేదు. ఒకనొక రోజు నా కొడుక్కి ప్రాణభిక్ష పెట్టమని నీ పాదాల ముందు కూర్చున్నాను, మళ్ళీ అదే తండ్రిని ఈరోజు నీ చేతులు పట్టుకొని అడుగుతున్నానమ్మా. నువ్వు హరీష్ను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆర్యను బ్రతకడు తల్లి, వాడికి ఏమైనా అయితే వాళ్ళమ్మ బ్రతకదు, నేను బ్రతకను, ఒక్కగానొక్క మనవడు, వాడికి ఏమైనా అయితే మా అమ్మ బ్రతకదమ్మా, ఈ చేతులే కాళ్ళు అనుకొని వాడిని పెళ్లి చేసుకు
చేసుకో తల్లే, నా ఇంట్లో దీపం పెట్టమ్మా, కోడలుగా రా తల్లే, అయినా ఒక మాట అడగనా, ఒక ఆడపిల్లకి తొలిముద్దు పెట్టిన వాడే కదా భర్త అవ్వాలంటారో, ఆ లెక్కన ఆ రోజున కళ్యాణ మండపంలో నిన్నప్పటి వరకు ఏ మగాడు తాకలేదంట కదా మా అబ్బాయేనంట కదమ్మా, అరగంట సేపు నిన్ను ముద్దు పెట్టింది, అలాంటప్పుడు మా అబ్బాయికేగా నీ మీద హక్కుంది అని ఆయన మాట్లాడుతుంటే భవానీకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇదంతా వింటున్న సరోజిని, మీ అబ్బాయికి ఫోన్ చేయి, ఫోన్ చేయకుండా కూర్చుంటావే, నా కూతుళ్ళ విషయాలైతే చెప్తావుగా అంది శారత్తో. నాకెప్పుడేం చేయాలో తెలుసులే కానీ నువ్వు మూసుకొని కూర్చొని నీ కూతుళ్ళలాగా లేచిపోయి నా మనవరాలేమీ లాడ్జీల్లో కాల్ జర్ రాలేదులే కానీ నువ్వు మెదలకుండా కూర్చోవేవో దగ్గర అని శంకర్రావుకు ఆవిడేమీ ఫోన్ చేయలేదు. ఆ తర్వాత ఈ హడావిడిలో భవానీ ఆయన వచ్చాడని ఫోన్ తీయకుండా కూర్చుంటే ఇటు నుంచి హరీష్ భవానీని కడుగుదామని ఫోన్ మీద ఫోను కొడుతూ ఇక ఇటువైపున భవానీ ఫోన్ తీయటం లేదని, భవానీ వాళ్ళ ఇంటికి నాలుగేళ్ళు అవతలే దీప ఉంటుందని చెప్పి దీపకు ఫోన్ చేసి, ఏమే అసలు అదే ఆడదైనా ఎంత క్యారెక్టర్లేస్తే అది, వాడికి ఏమేమి సమర్పించింది, దాని ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో కూడా వాడికి అన్నీ తెలిసే ఉంటాయిగా, వాడితో అది ఎన్ని కడుపులు తీయించుకుందే, నీతి మాలిందే, దానికి పడక సుఖాన్ని కోసం ఒక మగాడు, డబ్బు పెట్టడం కోసం ఒక మగాడు, ప్రేమించడం కోసం నాలాంటి బకరాగాళ్ళు కావాలా, మా అమ్మ దాని మీద చెక్ పెట్టించిందంట, దాని క్యారెక్టర్ ఏంటో మా అమ్మకు బాగా అర్థమైంది, మా చెల్లి కాండ్రిచ్చి ఉమ్ము వస్తుంది దాన్ని, మా నాన్న చిచ్చి అలాంటి దాన్ని మన ఇంటి కోడలుగా ఎలా చేసుకుంటావు, మన బంధువుల్లో తలెత్తుకోలేవంటున్నాడు, కూటికి గతిలేనిదైనా ముష్టెత్తుకునేదైనా దాన్ని నేను ఎందుకు ప్రేమించానో, మా అమ్మ చెప్పు చేతల్లో ఉంటుందిలే, దాని బాబు మంచంలో ఉన్నాడు, దాని నానమ్మ తప్ప దానికి ఎవడు దిక్కుమొక్కు లేరు, దాని సవత్తల్లి దాన్ని పట్టించుకోదు, అదైతే కనుక దాని అందాన్ని నేను అనుభవిస్తూ ఉండొచ్చు, రెండు పూట్ల ముద్ద పెడితే అదే ఉద్యోగానికో వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకోవచ్చుద్ది, మా అమ్మ కింద మా చెల్లెల కింద అణిగి మణిగి ఉంటుందని నేను కుక్కలాగా దాని వెనకాల తిరిగి దాన్ని ప్రేమిస్తే అది ఎంత పెద్ద ప్లాన్ చేసుకుందే, వాడికి అది ఏమీ సమర్పించకుండానే వాడి అన్నీ చేసి చేశాడంటే అబద్ధమని చెప్పకే దీప, నువ్వు ఫస్ట్ నుంచి నన్ను మాటలతో ఏదో ఒకటి సెటైర్ లేస్తూనే ఉండేదానివి, క్యారెక్టర్లెస్ దానా, చీప్ దానా, నువ్వెంతమంది అమ్మటి తిరిగావే బజార్ దానా, దానికి నువ్వేనంటగా బెడ్షీట్లు వేస్తుంది, దాన్ని నువ్వేనంటగా హాస్పిటల్కి తీసుకెళ్ళింది, నీకు బాగానే ప్రాఫిట్లు అందినాయి అంటగా దాంతోపాటు నీకు ఉద్యోగం ఇప్పించి నీకు గిఫ్ట్లు ఇప్పించి నీకు హైకులు పర్కులు బాగానే అందినాయి అంటగా అదే బజార్ మొహాల్లారా, మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళు కావాలంటే మీలాంటి వాళ్ళు బాంబే రెడ్ లైట్ ఏరియాల్లో వేశ్య వాటికలు పెట్టుకొని బతకాలే, గంటకొకటితో రోజుకి 10 మందితో సుఖపడే మీ బతుకులకి కుటుంబ స్త్రీలు అయిపోదామని మీలాంటి పతితలు కులతలు మాలాంటి కులం గల కుర్రాళ్ళని చేసుకుని సెటిల్ అయిపోదామని ఊహల్లో తేలిపోకూడదు అనేపాటికి కొట్టానంటే చెప్పు తెగిపోద్ది నీకు, ఎవడరా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి, చెప్తా చూడు నేనేంటో చూస్తావు చూడరా నువ్వు అని చెప్పి దీప పరిగెత్తుకుంటూ భవానీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికే లోపల అమ్మాయి మాట్లాడుతుంది, ఆయన వచ్చారు అంకుల్ గారని శారద చెప్తుంటే, అహా ఆగో సరోజిని ఏమైంది నాకు చెప్పు అంటే నోరు ముయ్యవమ్మా అని ఫోన్ హోల్డ్లోనే ఉంచి అటువైపు నుంచి హరీష్ బూతులు తిడుతుంటే తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది దీప. వెళ్ళిపోయేపాటికి ఒక్కసారిగా భవానీ అరవిందు లేచి నిలబడితే, భవానీ నీకు విషయం తెలుసా, అసలు ఇంతకాలంగా నీకు సాయం చేస్తుంది అంకుల్ వాళ్ళ అబ్బాయి ఆర్య, నేనే నిన్ను ప్రేమిస్తుంది, కనపడకుండా నీకు సాయం చేస్తుంది, ఇదంతా ఎందుకని కూడా నేను అడిగితే ఎందుకు నీకు తెలియదా ఫ్రెండ్ అని కూడా అన్నాడే, నిన్ను ఆరాధిస్తున్నాడే దేవతలాగా, వాడెన్ని మాటలు అన్నాడో తెలుసా నిన్ను, వామ్మో వామ్మో నిన్నిలా అన్నాడే ఇలా అన్నాడే, నువ్వు పతితమన్నాడే కులతమన్నాడే కాల్జారేవన్నాడే, నువ్వు కడుపులు తీయించుకున్నావన్నాడే చెడిపోయిన దానివన్నాడే, నిన్ను మాటలు మాట్లాడుతున్నాడే, కావాలంటే ఫోన్ లైన్లోనే ఉన్నాడు ఇంకా తిడుతున్నాడు ఆపట్లేదే అమ్మా అని చెప్పేసరికి కరెక్ట్గా ఈలోపే ఆర్యను వెతుక్కుంటూ హరీష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు లేరు బాబు, హడావిడిగా వాళ్ళ అబ్బాయిని అమెరికా పంపించాలని చెప్పి వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు ఆర్యను. వెళ్ళి అక్కడ హరీష్ ఫోన్లో తిట్లదండకం అందుకుంటే హరీష్ భుజం మీద చేసేసరికి, ఎహా ఎవడది అని తిరిగేసరికి, నేను, నా పేరు ఆర్యన్, నేను అరవింద్ గారి అబ్బాయిని, శాంభవి గారి మనవణ్ణి, మావి పలానా బిజినెస్లు ఉన్నాయని చెప్తే, అయితే ఏంటి ఎవడ గొప్ప అంది నాగమణి. అనేసరికి వీడే కదో ఆ రోజు అరగంట సేపు దాన్ని మూతి ముద్దు పెట్టిన ఎదవా అనేసరికి షర్టు పట్టుకొని
అయ్యేరా, అసలు ఎలా కనపడుతున్నాను నేను నీకు? నేనేమైనా నీకు గే ఫెలో లాగా కనపడుతున్నానా? నువ్వు వాడేసి దానికి తెగ హెల్ప్లు చేసావంట, ఈ 1.5 ఇయర్గా కూడా దాని ఫ్యామిలీని అంతా ఉద్ధరించుకుంటూ వచ్చావంట, అది నీకేమి హెల్ప్లు చేయకుండా ఏమీ సహాయం చేయకుండానే ఇంత చేసావా? అసలు ఎప్పటి నుంచి రా నీకు దానికి సంబంధం? ఆ మధ్య ఒక 10 డేస్ అది నాకు కూడా చెప్పకుండా ఎవరో ఫ్రెండ్ హాస్పిటల్లో ఉందని వెళ్ళిందే, అప్పుడు నీతో ట్రిప్కి వచ్చి కులికిందా, లేకపోతే నీ బేబీని అబార్షన్ చేయించుకొని వెళ్ళిందా? అంటే నువ్వు వాడేసిన చూయింగం లాంటి ఆడదది, టిష్యూ పేపర్ లాంటి ఆడదది, దాన్ని మళ్ళీ ఇంకా నేను ఏముందని వాడుకోమనిరా, నువ్వు దాన్ని నాకప్ప చెప్పాలని చూడటం అనేపాటికే శభాష్రా కొడక బాగా అడిగావనేపాటికే మీరు ఆగుతారా అన్నాడు ఆర్యన్. ఏందిరా ఆగేది, ఎలా కనపడుతున్నాం మేము? వీళ్ళిక్కడ ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే భవానీ అంకుల్ పదండి ఎయిర్పోర్ట్కి వెళ్దామని అరవింద్ చేయి పట్టుకొని దీప భవానీ అరవింద్ కలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయి ఫోన్ స్పీకర్ నొక్కవే అంది భవానీ దీపనే. ఆ మాటలు వింటూనే వీళ్ళు వస్తే, అరే అది క్యారెక్టర్లు ఇస్తన్నది నిజం, నీతో అది కాల్స్ ఆడిందన్నది నిజం, ఏమీ లేదే నువ్వు సాయాలు చేసావా, ఏమీ లేదే దాని ఫ్యామిలీని ఆదుకున్నావా, ఏది దానికి ఉద్యోగం ఇప్పించి దాని చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేసి కాపురాలు నిలబెట్టి దాని బాబుకు ఆపరేషన్ చేయించి ముసల్దానికి ఆపరేషన్ చేయించి ఇదంతా నువ్వు చేశానంటావు, మమ్మల్ని నమ్మాలంటావు. ఆ రోజు అసలు మీ ఇద్దరి మధ్య ఏమీ లేనప్పుడు అన్ని 100 మందిలోకి నువ్వు ఎలా వచ్చావురా కళ్యాణ మండపంలోకి? ఒక ఆడదాన్ని ఒక మగాడు అరగంట సేపు ముద్దు ఎలా పెట్టుకోగలడ్రా? అది నన్ను గోరు కూడా ముట్టుకొనివ్వలేదు. అలాంటిది అది నీకు ఎంతెంత సమర్పించకపోతే, దాని ఒంటి మీద పుట్టుమచ్చల దగ్గర నుంచి నీకు ఎన్నెన్ని తెలియకపోతే నువ్వు దాంతో అంత దూరం వెళ్ళావని ఒకవైపున హరీష్ నాగమణి, ఒకవైపున హరీష్ చెల్లెలు కమ్మేసి మాట్లాడేసరికి కోపంతో ఒళ్ళు మండిపోయిన ఆర్యన్, ఆపుతావా ఆపవా నువ్వు అనేపాటికే, ఓ పని చేయరా డైరెక్ట్గా దాంతో బాంబే రెడ్ లైట్ ఏరియాలో నువ్వు శుభ్రంగా ఒక సెంటర్ ఓపెన్ చేసుకో అని నాగమణి అనేసరికి, తను అలాంటిది కాదు, నీకు కూతురుంది నోరు మోయి అని ఆర్యన్ అనేసరికి, మా అమ్మనే కొడతావా నువ్వు అనేసరికి, తప్పు చేస్తే ఎవరినైనా కొడతానని ఆర్యన్ అని చెయ్యెత్తేసరికి హరీష్ షర్ట్ పట్టుకున్నాడు ఆర్యన్దే, కాలర్ పట్టుకున్నాడనే కోపంతో ఆర్యన్ హరీష్ని పటాపటా 4 పీకుతుంటే అదే టైంకి భవానీ అరవింద్ దీప అక్కడే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆర్యన్ భవానీతో, నేను కావాలని కొట్టలేదురా, నేను చెప్పేది విను అనేపాటికి, ముందు నువ్వు నేను చెప్పేది విను, అలా కాదు భవానీ, అసలు ఏం జరిగిందో వినవే, ముందు నేను చెప్పేది వినమంటున్నానా, నువ్వే విను నేను చెప్పేది అనేసరికి, ఇలా కాదని భవానీ ఎయిర్పోర్ట్లో అందరి ముందే ఆర్యన్ షర్ట్ పట్టుకొని కాలర్ కింద కొంచేసి గట్టిగా ఓ 10 నిమిషాల పాటు ముద్దు పెట్టేసింది పెదవుల మీద. దాంతో ఎక్కడ వాళ్ళు అక్కడ షాక్ అయిపోయే, ఇండియన్ ఎయిర్పోర్ట్ కాబట్టి జనాలందరూ చూస్తూ ఫోటోలు తీస్తూ నుంచుండిపోతే దీపో పక్క తిరిగిపోయింది. అరవింద్ పద్ధతిగా లేదని ఆయన పక్క తిరిగిపోయాడు. తిరిగిపోయిన తర్వాత అసలు ఇది కళ నిజమా అన్న షాక్లో ఆర్యన్ ఉన్న తర్వాత, ముందు చెప్పేది నువ్వు సైలెంట్గా విను, కాసేపు ప్రశాంతంగా ఉండు నువ్వు అన్న తర్వాత, నేను వీడిని హక్ చేసుకోవటం ఏంట్రా పిచ్చోడా, నిన్న వీడొస్తే నేనేమన్నాను అడుగు, నాకు పెళ్ళికి టైం కావాలన్నాను, ఇది వీడికి నాకు మధ్య జరిగిన కాన్వర్జేషను, అయితే నేను వెళ్ళబోతుంటే పడబోయాను, వాడిచ్చిన గిఫ్ట్ నేను తీసుకోలా, వాడిని చూసి ఆర్ద్రతతో నాకు కన్నీళ్లు రాలేదు, మా నాన్న నేను నా కుటుంబం అలాంటి పరిస్థితిలో ఉంటే హెల్ప్ చేసి మాతో ఉండాల్సిన నువ్వు మమ్మల్ని వదిలేసి మీ ఫ్యామిలీ వెళ్ళమన్నారని అమెరికా వెళ్ళిపోయావు, ఆ రోజు కూడా కళ్యాణ మండపం లో నాకు తోడుగా ఉండాల్సిన రోజున ఎవరూ లేరు, నన్ను ఒక్కదాన్ని వదిలేశారు అని చెప్పి నేను బాధపడి కన్నీళ్లు పెట్టుకున్నాను తప్ప, ఛీ ఈ చీప్ ఫీలో కోసమా నేను కన్నీళ్లు పెట్టుకున్నాను, వీడి ప్రేమ ఎంత స్ట్రాంగో నాకు ఫస్ట్ నుంచి డౌటే ఆర్యన్, ఈ రోజేదో నువ్వున్నావనో నువ్వు నాతో ఉన్నావనో నేను ఆ మాటలు చెప్పట్లేదు, నీకేదో డబ్బులున్నాయనో వీడికన్నా బెస్ట్ అనో బెటర్ ఆప్షన్ అనో అనుకునే క్యారెక్టర్ నాది కాదని నీకు కూడా తెలుసు, నేను పడబోతంటే వీడు పట్టుకున్నాడు, ఏరా ఫస్ట్ నుంచి నీకు ఒక్క 1 నిమిషం ఆగి ఏది కనుక్కునే అలవాట్లేదా, ఆ రోజు ఇలాగే నీ ఫ్రెండ్ చెప్పిన అబద్ధం నమ్మి వచ్చి నన్ను ముద్దు పెట్టేసుకున్నావు, ఆ తర్వాత నిన్న వీడు నన్ను పట్టుకుంటే నేను హక్ చేసుకున్నాను, ఇంకేముందే వీడు 1.5 ఇయర్ తర్వాత తిరిగి వచ్చాడు, వీడిది సిన్సియర్ లవ్ నీది కాదు, నేను నో అంటాను చీ అంటే తీసుకోలేనని నీకు నువ్వే ఊహించేసుకొని వచ్చి వీడిని బ్రతిమలాడటానికి ఎయిర్పోర్ట్కి వచ్చి నుంచున్నావు, ఇప్పుడు నేను చెప్పేది వినకుండా నువ్వు ఇంకా వాడిని బ్రతిమలాడుతున్నావు, దాంతోనే నీకు ఎలా చెప్పాలో అర్థం కాక నిన్ను ఎలా ఆపాలో అర్థం కాక ముద్దు పెట్టేశాను అన్న తర్వాత ఆర్యను వాళ్ళ నాన్న వైపు చూస్తే ఆయన కళ్ళతో చెప్పానన్నట్టు సైగ చేస్తే దీప మొత్తం చెప్పేశారని తల ఊపింది. దాంతో
భవాని చెప్పిడిసి ఎడంకాలు చెప్పు తీసుకొని హరీష్ని లాగిపెట్టి దవడలు దవడలు పగిలిందాకా కొడితే నా కొడుకునే కొడతావంటే అనేపాటికి నాగమణిని తీసి అక్కడే ఉన్న నాగమణిని కూతుర్ని తీసి, ఒరే నీకు ఓ చెల్లెలుంది, నేనున్న సిచ్యువేషన్లోనే నీ చెల్లెలుంటే నీ అమ్మ నీ చెల్లెల్ని కప్పేసుకొని కప్పిపుచ్చుకునేది, కానీ నీ చెల్లెల్ని పతివ్రతలాగా 100 మంది అమ్మటి తిరిగి నీ అమ్మ ఎన్ని క్లినిక్ల్లో కడుపులు తీయించిందో నాకు బాగానే ట్రాక్ రికార్డులు తెలుసురా, ఇక్కడెవరూ పిచ్చోళ్ళు లేరు, మీ వరకు మీరందరూ పతివ్రతలు శీలవతులు గుణవతులు, మిగతా వాళ్ళ ఆడపిల్లలందరూ చెడిపోయిన వాళ్ళు మీ అమ్మ దృష్టిలో, ఫస్ట్ నుంచి మీ అమ్మకి పెళ్ళి ఇష్టం లేదు, నన్ను తొక్కేద్దామని చేసుకున్నావా, మీ అమ్మ కాళ్ళ కింద పడుంటానని చేసుకుందామనుకున్నావా, ఎలా కనపడుతున్నానరా నేను భవానీని, నీకు ఒక విషయం బాగా తెలియదేమో, నీకుండే తెలివితేటలు నీకుంటే తింటానికి తిండి లేకపోయినా కష్టాల్లో పుట్టి పెరిగి పచ్చడి మెతుకులు తిన్నా గౌరవంగా బ్రతికానేమో, కానీ ఏ రోజు ఎవరి దగ్గర కాల్ జారలేదురా, ఆ రోజు కళ్యాణ మండపం నుంచి నీ మీద నాకు డౌటే, ఎందుకంటే తాళి కట్టడానికి ఇంకొక అరగంట ఉందనగా ఆర్యన్ చేసిన తప్పు నాకు ముద్దు పెట్టడం అనేది కనపడింది, అలాంటిది నువ్వు అక్కడే నుంచోని అన్నేళ్ల నుంచి తనను ప్రేమించింది, నాతోనే కాల్ జారలేదు తప్పు చేయలేదు, వాడితో ఎలా చేస్తుందని నమ్మి నా మెళ్ళో తాళి కట్టావా, ఆ తర్వాత పోనీ నాకు సపోర్ట్గా ఉన్నావా, నీ అమ్మ రమ్మందనంగానే వెనకమాలు వెళ్ళిపోయావు, నీలాంటి ఆడంగి వెదవని చవట వెదవని పెళ్లి చేసుకుని ఏం చేయమంటావురా నన్ను, ఇంకొకసారి నా జీవితంలోకి రావాలని చూసావంటే చేత్తో కాదు చెప్పుతో కొట్టాను, ఇప్పుడు షూట్ చేసి పడేస్తాను, తర్వాత అసలు ఆర్యన్ కాలర్ పట్టుకునేంత నీ బతుక్కుందా, నీ బతుక్కి నీ బతుకంతా డబ్బులు కావాలా, గిఫ్ట్ తీసుకుంటావా, ఏమైనా కొనుక్కుంటావా, నీకేమైనా తినాలనుందా, ఆకలేస్తుందా, ఏమైనా తింటావా, ఈ అడిగే దగ్గరే నీ బతుకంతా దేపన్నట్టు ఆగిపోయింది, ఇంతకు మించి మనసుంటే మార్గం ఉంటుందని నీలాంటి చీప్ లో క్లాస్ ఫెలోస్ ఇంకొక అడుక్కోవడం ముందుకేయలేరురా, ఇంకెప్పుడు ఎవరిని ప్రేమించానని ఎవరి లైఫ్లోకి వెళ్ళకరా రాస్కెళ్ళని భవాని హరీష్ను పడేసి తన్నేపాటికి దీనంతా నేను తేలుస్తాను నువ్వు వెళ్ళని కొడుకును ఫ్లైట్ ఎక్కించుకుంది నాగమణి. దాంతో అవమానంతోనే హరీష్ వెళ్ళిపోయాడు. మరే నువ్వు మమ్మల్ని చేస్తా ఉంటే మేము కూర్చుంటాం, ఎవడుకుండే పలుకుబడి వాడుకుంటుంది, మూసుకొని పోవే అంది దీప అన్న తర్వాత. ఆ తర్వాత ఘనంగా ఆర్యన్కి భవానీకి ఎంగేజ్మెంటు, ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది. శంకర్రావు నిజం చెప్పు, నా కూతురు నిన్ను ప్రేమించింది, నా కూతురు నీతో తప్పు చేసింది, లేదంకల్ సారీ అంకల్, ఆ రోజు అనుకోకుండా జరిగింది, మీ కూతురు ఎందుకు తప్పు చేస్తుంది అంకల్, మీ కూతురు మీలాగే కదో, కానీ మీరు మాత్రం పైకి కనిపించేంత సైలెంట్ కాదులేండి అంకల్, ఆంటీ విషయంలో చూశానగా మీరు చాలా మొండోళ్లే అనే వాటికి పగిలిన నా బుర్ర ఇరిగిన నా ఎముకలే దానికి సాక్ష్యం అబ్బాయి, కోట్లల్లోకి వచ్చావు కదే, కాస్త నీ చెల్లెళ్ళని కూడా చూడవే అంది సరోజిని. అబ్బాయి చెల్లెళ్ళని చూడాలంటరా శంకరం అనే వాటికి ఇంటికి వెళ్ళాక తీస్తాలేమో బెల్ట్ అన్నాడు ఆయన. అందరూ పక్కా పక్కా నవ్వుకుంటూ ఆ తర్వాత ఆర్యన్ భవానీని చాలా ప్రేమగా చూసుకున్నాడు. ఇద్దరికి పిల్లలు పుట్టి బిజినెస్ చూసుకుంటూ హ్యాపీగా వాళ్ళ లైఫ్ 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జయామిని శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ.